న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ అధ్యాయం 12వ వాక్యం చదివి ధ్యానం చేసుకుందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయేను? ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి యేసు రక్తమును చేతబట్టుకుని కృపాస్థనించండి. ప్రార్థన చేయుచున్న ఈ అల్పదాసును మీ అద్భుత హస్తములోకి తీసుకుని మీరు చేయనుద్దేశించిన కార్యమంతా మీ శైలిలో మీ స్థాయిలో చేయుటకు ఈ పాత్రను పుటము వేసి పరిశుద్ధపరిచి అభిషేకించి మీ ఉద్దేశములో ఏర్పాటులో సంకల్పంలో కార్యములన్నీ జరగనిమ్మని ప్రార్థయపడుతున్నాను. సకల ఆటంకం లభ్యంతరములు శోధనలు చేకిన కార్యముల దృష్టిని బలహీనపరచు ఆత్మయత్నములే ఇస్తూ నామములు బంధించి నాశనం చేస్తున్నాం. ప్రజలందరి మీద గొప్పింపు చేసి ఆత్మను సమ్మతి గల మనస్సును వినుబుద్ధిని పుట్టించు ఆత్మను ఏసు నామములో విడుదల చేస్తున్నా. ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న సేవకుని అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి దేవదూతల పరిచయంనిచ్చి ఒక బలమైన ఉజ్జీవాన్ని అభిషేకాన్ని ఆశీర్వాదాన్ని మంచు వలె వర్షం వలె సమృద్ధిగా కురిపించమని ఏసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి ఒక మంచి స్తోత్రం చెల్లిస్తారా అందరూ? హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు నాకు అనుగ్రహించిన భాగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని బట్టి దైవజనులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇవదే కాలం ఎంతో ఆశీర్వాదకరంగా వాడబడిన దైవజనులు శ్యామసన్ రాజు అయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. బిడ్డలారా, ఎందరో పరిశుద్ధులు అభిషక్తులు నాకంటే ఎంతో శ్రేష్ఠులు ఘనులు ఆశీర్వాదకరంగా వాడబడిన ఈ చోట దేవుని వాక్యం ద్వారా దేవుని ఆత్మచేత మీకు పరిచయం చేయడానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ దేవుని వాక్యములకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు అని యెహోవా దూతని సంబోధించబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్న సన్నివేశాన్ని మనము చదివాం. నేను మీకు చేసే మనం ఏమిటంటే సెల్ ఫోన్లు సైలెంట్లో కానీ స్విచ్ ఆఫ్ చేయటం కానీ చేసి ఇప్పుడు తీరిగ్గా బైబిల్ చదువుకోకుండా హాయిగా నోట్సులు రాసుకోకుండా నా ముఖం చూస్తా వినండి. వింటున్న వాళ్ళు ఏకీభవించండి, మౌనంగా వినాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక మాటతో మీరు ఏకీభవించాలనుకుంటే ఏమనాలి? ఏమంటారు? హల్లెలూయా అంటారా? పోన్లే, ఆమేన్ అనండి, పర్వాలేదు. ఓకే, సరే, కరెక్టే, అలాగే అనిపిస్తే మీరు ఏమనాలి అంటే మీరు ఒప్పుకున్నట్టు, ఏకీభించినట్టు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు మంచి దేవుడా కాదా మీరు చెప్పండి? అబద్ధం ఆడతాడా? బాధల్లో కష్టాల్లో ఉన్న వారిని చూసి ఎగతాళి చేస్తాడా? నిష్ఠూరంగా మాట్లాడతాడా? లేనిపోని భ్రమలు కల్పించి ఊరక అట్లా ఆట పట్టించి అలా చేస్తాడా? ఇలాంటి బలహీనతలు ఇలాంటి దుష్ట స్వభావాలు లేని ఒక సర్వపరిపూర్ణుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన అంత మంచి దేవుడు, ప్రేమ గల దేవుడు, అర్థం చేసుకునేవాడు, ఆదరించేవాడు, ఆశీర్వదించేవాడు. ఇంకెక్కడైనా ఉంటాడేమో అంటే అది అబద్ధమవుతుంది, ఎందుకంటే ఇంకా లేరు, అవకాశం లేదు. అంత అద్భుతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ దేవుని నమ్ముకోవడం, ఆ దేవుని బిడ్డలుగా బ్రతకడం, ఆ దేవుని కొరకు ఎదురు చూడడం, ఇవన్నీ మనకు ఆశీర్వాదాలే, సౌభాగ్యాలే. అయితే బిడ్డలారా, అబద్ధం ఆడడు అని మీరు అంటున్నారు, ఎగతాళి చేయడు అని మీరు అంటున్నారు, ఆయన కొంచెం నిష్ఠూరంగా మాట్లాడడు అని మీరు అంటున్నారు, అంతా నిజమే చెబుతాడు అని మీరు అంటున్నారు. కానీ
నేరుగా ఆకాశ మహాకాశాల వదిలి దిగి వచ్చి దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నప్పుడు గిద్యోను ఏమని పిలిచాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, మైటీ వారియర్, చాలా బలము కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు అని దేవుడు నేరుగా గిద్యోనుతో మాట్లాడుతుంటే గిద్యోనుకు చాలా బాధ అనిపించింది. ఎందుకులే అయ్యా, నిజంగా దేవుడే మాకు తోడుగా ఉండుంటే ఫిలిస్తీన్ల చేతుల్లో రోజు ఇన్ని చావు దెబ్బలు ఎందుకు తింటాం మేము? నిజంగా నేను పరాక్రమం కలిగిన బలార్జునైతే మా ప్రజల ఆడబిడ్డల ధనమాన ప్రాణాలు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాను? నేను అత్యంత దారుణంగా శత్రువు మమ్మల్ని దాడి చేస్తున్నాడే, మా ప్రజలను చెరపట్టుకుని పోతున్నారే, మా పొలములలో మా బిడ్డలను దారుణంగా బలాత్కరించుచున్నారే, నాకే పరాక్రమమో బలమో ఉండుంటే నేను కాపాడుకునేవాడిని కదా మా ప్రజల్ని, మా ప్రజలను ఏడిపిస్తున్న ఫిలిస్తీన్లకు ఎదురాగి యుద్ధం చేసేవాడిని కదా, కొంతమంది నన్న వారిని చంపగలిగేవాడిని కదా, ఇజ్రాయేల్ ప్రజల వైపు కన్నెత్తి చూసే ధైర్యం లేకుండా ఫిలిస్తీన్ల వెన్నులో వణుకు పుట్టించేవాడిని కదా, ఇవేమి నేను చేయలేకపోతున్నాను? మా ప్రజలను కాపాడుకోలేకపోతున్నాను, కనీసం వారిని ఎదుర్కొని నిలబడలేకపోతున్నాను. వాస్తవాలు ఇట్లుంటే మీరేమంటున్నారు? పరాక్రమం కలిగే బలాఢ్యుడా, దేవునికి తోడుగా ఇవన్నీ మమ్మల్ని ఎక్కిరించినట్టుగా ఉంది, ఎగతాళి చేసినట్టుగా ఉంది, ఎందుకెళ్ళండి అలాంటి మాటలు మాట్లాడతారు? అంటే ఎగ్జామినేషన్స్ రాసినప్పుడు రిజల్ట్స్ వస్తే ఆ రిజల్ట్స్లో మనం ఫెయిల్ అయినట్టుగా వచ్చింది అనుకోండి, ఎవరైనా ఎదురొచ్చి మనం ఫెయిల్ అయ్యామని తెలిసి రై తెలివైనోడా ఇట్రా అన్నాడు అనుకోండి, మెచ్చుకున్నట్టుగా భావిస్తామా? నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నన్ను ఎగతాళి చేస్తున్నారు, నన్ను ఇద్దేవా చేస్తున్నారు, నాకు మనసులో గుచ్చుకునేలాగా నా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. తన బిడ్డల తన ప్రజల ధనమాన ప్రాణాలు కాపాడుకోలేకపోతున్నాడు, స్వయంగా తాను గోధుమలు దుల్లగొట్టుకున్న గానుగ చాటున, కనీసం గానుగ చాటున ఉన్నందుకైనా భయపడుచున్న ఓ సహోదరుడు దేవునికి తోడై ఉండనుగా కంటే బాగానే ఉంటుంది. కానీ ఏమంటున్నాడు? ఎవరిని పట్టుకొని ఏమంటే కరెక్ట్, భయపడి వణుకుచున్నవో పిరికివాడో ధైర్యము తెచ్చుకోను అంటే కొంచెం బాగానే ఉంటుంది. ఫిలిస్తీన్లను బట్టి భయపడుచున్న సహోదరుడు కలవర పడకము, నీ యుద్ధములు నేను చేస్తాను అంటే బాగానే ఉంటుంది. ఒక ఆదరణ పలకాల్సిన టైంలో, ఒక ప్రోత్సాహం రావాల్సిన టైంలో, దాక్కుని భయపడిపోతున్న టైంలో ఎవరిని మాట్లాడుతున్నాడు? అది ఆదరిస్తున్నట్టుగా ఉందా, ధైర్యపరుస్తున్నట్టు ఉందా, ఎద్దేవా చేస్తున్నట్టు, ఎగతాళి చేస్తున్నట్టు, నిష్ఠూరమాడుతున్నట్లుగా ఉంది? ఏమనలేక ఆ గానుగు చాటు నేను దాక్కుని ఏమన్నాడంటే, ఎందుకులేండి, దేవుడు మాకు తోడుకుంటే మా బతికి ఎందుకు వెళ్ళకుంటుంది, మా కుటుంబంలో పరిస్థితులు బాగాలేదు, మా దేశంలో పరిస్థితులు బాగాలేదు, అన్ని తలకిందలు అయిపోతున్నాయి, మీరన్నీ తెలిసేలాగా మాట్లాడుతున్నారు. ఆ శ్రమల దుఃఖంలో తన ప్రజలను కోల్పోతూ శత్రువుకి ఎదురు నిలబడలేక వారిని ఏమీ చేయలేక అల్లాడిపోతున్న బలకిన స్థితిలో ఒకే ఒక మాట మాట్లాడుతున్నాడు, దేవుడే గారు నాకు తోడుకుంటే మా బతికెలకి ఎందుకు ఉంటుందిలేండి. నిజమే బిడ్డలారా, చాలాసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు ఎందుకో మనల్ని విడిచిపెట్టేశాడు అని, దేవుడు ఎందుకో మనతో ప్రయాణం చేయట్లేదు అని, దేవుడు ఎందుకో నన్ను ఒంటరిగా విడిచిపెట్టేశాడని, దేవుడు ఎందుకో ప్రజలకు శత్రువులకు మనకు వేడుగ్గా మార్చేశాడని. మోషే అంతటి దైవజనుడు ఒక నిష్ఠుర సత్యం పలుకుతాడు ప్రార్థనలో, జనులు మా నడినెత్తి మీదకి ఎక్కినట్లు చేసావు, మా నడుముల మీద గొప్ప భారం పెట్టావు అని మోషే లాంటి దైవజనుడే ఏడ్చి ప్రార్థన చేస్తే చిన్న చిత్తిక మాలో ఉంటే సేవకులు మీకేమని ప్రార్థన చేయగలమండి? 30 లక్షల మందిని ఏకతాటి మీద విడిపించి నడిపించగలుగుతున్న ఒక మహా గొప్ప దైవజనుడు ఆ మాట మాట్లాడితే తన ప్రజల కోసం ఆకాశమును తెరవగలిగి, సముద్రమును చీల్చగలిగి, బండలు చీల్చగలిగి, అవసరమైతే నేలను కూడా చీల్చగలుగుతున్న ఆ మహా గొప్ప దైవజనుడే జనుడు నన్ను ఎత్తి మీదకి ఎక్కినట్టు చేసేవయ్యా, నీ టోర్పులు విడుస్తూనే మా దినములు గడిపేశామయ్యా, నీ ఉగ్రతను భరించుతూనే నా సంవత్సరాలన్నీ గడిచిపోయినాయి నాయన. అంటే ఇక మాలంటూ ఏం ప్రార్థన చేయగలుగుతాం?
ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ కరుపుజించుకుంటే కాళ్ళ మీద పడుతుందన్న సామెతను గుర్తుపెట్టుకొని బాగానే ఉన్నామనే దర్పాన్ని ప్రదర్శించడమే గాని హృదయం బ్రద్దలైపోతుంది, మనస్సు కకావికలమవుతుంది, వరుసగా ఓటములు వెక్కిరిస్తున్నాయే, శత్రువు ఎగతాళి చేస్తున్నాడే, కుటుంబంలో జయ జీవితం కనబడటం లేదు, సేవలో జయ జీవితం కనబడలేదు, ఆధ్యాత్మిక అనుభవాలలో ప్రార్థన చేస్తున్నా ఫలితం రావటం లేదు, ఎటు చూసిన ఓటమే, ఎటు చూసిన అవమానమే. ఇలాంటి సమయంలో దేవుడు దిగి వస్తే, దేవుడే మాట్లాడటం ప్రారంభిస్తే, వ్యక్తిగతంగా సంధిస్తే ఆదరణ కలగాలి. కానీ ఆయన కూడా ఎట్టకారపడుతున్నట్టుగా మాట్లాడతాడే, గాను చాటు దక్కుని ఇవ్వడం చూస్తాడేమో అని భయం వేసినంత మాత్రం ఆకలి లేకుండా ఉంటుందా? ఓటమి వచ్చినంత మాత్రం భార్య బిడ్డలు అన్నమని అడగకుండా ఉంటారా? భయం ఉంది, ఓటముంది, సిగ్గుంది, కానీ బాధ్యత కూడా ఉందిగా భార్యాబిడ్డల కోసం. ఓ గానుగ చోటును దాక్కుని శత్రువు కంట పడకూడదనే భయముతో కొన్ని గోధుమలు అలా దొల్లగొడతా, ఈ పొట్టకి నా భార్య బిడ్డలకి అన్నం పెట్టగలిగితే చాలు, వాళ్ళు ఇంకా బతుకున్నారు, శత్రువు కన్ను వారి మీద పడలేదు, అదే 10,000 నేను వారిని కాపాడుకోలేకపోతున్నాను, కనీసం దేవుడు కాపాడాడు, ఒక ముద్ద అన్నం అన్న పెడదామని తిప్పలబడుతుంటే కలవరపడుచును నా కుమారుడు ధైర్యం తెచ్చుకోనమంటే ఎంత బాగుండేది. భయముతో వణుకుచున్న సహోదరుడా, నీ తలలు పైకెత్తుగనము అంటే ఎంత బాగుంటుంది. అదేమి చిత్రమో, ఈ దేవుడు చాలా మంచోడు కానీ మనం అనుకున్నట్టుగా చేయడు, ఆయనకంటూ ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. అది నమ్మితే, అది అర్థమైతే ఆడు ఒడ్డును పడ్డట్లెక్క. నేను అనుకున్న స్టైల్లోనే నా దేవుడు పనిచేయాలనుకోవటం అన్నిటికన్నా అమాయకమైన వ్యవహారం. చాలామంది అంటారు, ప్రభువా నువ్వు వాడిని దర్శించు ప్రభువా, వాడితో ఇలా మాట్లాడు ప్రభువా, వాడితో ఇలా మాట్లాడు, అది ఎట్ట మాట్లాడవాలో నువ్వే చెప్తే ఆయన ఎందుకయ్యా, నీ ఇష్టమయ్యా అనాలి కదండి. నువ్వు వాడు ఆ రోజు ఆడితో ఎలా విధంగా మాట్లాడావో అదే విధంగా రోజు మాట్లాడ ఇవాళ ఇంకో రకంగా మాట్లాడదాం అనుకుంటున్నాడు ఆయన. స్వస్థత కార్యం జరగాల, వాళ్ళు ఎందుకని సైలెంట్లో పెట్టుకోలేదా, సౌండ్ కారణం ఎవరో. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గమనించారు మీరు? ఒక ధైర్యం చెప్తున్నట్టుగా లేదండి అక్కడ పరిస్థితి. ఇక ఏం జవాబు ఇవ్వాలో తెలియక గిద్యోను అంటాడు, ఎందుకులేండి దేవుడే మాకు తోడుగా ఉంటే మా పరిస్థితి ఎందుకు ఇలాగ ఉంటాయి. ఒక విజయాన్ని చూసి ఎంతకాలం అయింది, ఒక జయము పొంది ఎంతకాలం అయింది, శత్రుపై పైచేయి సాధించి ఎంతకాలం అయింది, ఈ గోధుమను తొలగొట్టినట్టుగా ఫిలిస్తీన్లను తొలగొట్టేది ఎంత బాగుండేది. అసలు మేము గోధుమ చోట్ల దాక్కోవటం, మమ్మల్ని చూసి చాటు దాక్కోవాలి. అసలు పరిస్థితులు తలకిందలైపోయినాయి, శత్రువుది పై చేయి అయిపోయింది, మేము అధబలమైపోయాం, మేము పారిపోయాం, మేము కోల్పోయాం, మేము దాక్కుంటున్నాం, మొత్తిగా ఓడిపోయాం అని గుండెలు బాదుకొని అడుస్తూ ఉంటే పరాక్రమము కలిగిన బలాడ్జుడా అని మాట్లాడుతున్నాడే. అందుకే ప్రారంభంలోనే మిమ్మల్ని ప్రశ్నలు అడిగాను, దేవుడు అబద్ధం ఆడతాడా? మాట్లాడండి, ఎట్కారం ఆడతాడా, ఎగతాళి చేస్తాడా, ఊరక టాట పట్టిస్తాడా, మనం దుఃఖంతో సిగ్గుతో కుమిలిపోతుంటే బలిగైందని ఆనందపడతాడా? చిచ్చే, అట్లాంటి దేవుడు అండి మన దేవుడు. ఎద్దు పుండు కాకి ముద్దన్నట్లుగా కాకి వలే పొడిచి ఆనందపడే రకమంటి దేవుడు. అబ్బే, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఒక చోట పెడితే ఆ చోటు ఆ ఆకారం ఆ స్థితి పేరు యేసయ్యా. ఇక మంచితనం కానీ, ప్రేమ కానీ, పరిశుద్ధత కానీ, జాలి కానీ, కనికరం కానీ టన్నుల కొద్ది రాసిపోస్తే దాని పేరు కదా యేసయ్యా. సముద్రం నిండా ప్రేమే ఉంటే నీళ్లు కాకుండా ఆ ప్రేమ సముద్రం పేరే కదా యేసయ్యా. ఇంకేం చెప్పాలండి ఆయన గురించి? అంత గొప్ప దేవుడు ఇట్లా చేస్తాడా అండి? స్వయంగా తానే దిగి వచ్చాడు. ఇప్పుడు గానుగు చాటును దాక్కున్న వాణ్ణి, ఓటములతో అవమానపడదు కుంగిపోతున్న వాణ్ణి, తన జన్లను కాపాడుకోలేకపోతున్న బాధతో రగిలిపోతున్న వాణ్ణి, కనీసం భార్య బిడ్డలకి అన్నం పెట్టాలన్న భయముతో దాక్కుని దాక్కుని ఆహారం సంపాదించుకుంటున్న వాణ్ణి దేవుడు పిలిచి మాట్లాడుతూ ఈ రాత్రి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? పరాక్రమము కలిగిన బలాడుచుడా, ఇది అబద్ధం కాదని మీరు అంటున్నారు, మా దేవుడు అలాంటి కాదని మీరు అంటున్నాడు, అక్కడ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, మరి ఏమని అర్థం చేసుకోవాలి? బహు స్పష్టంగా ఈ మాటను దేవుడు ఈ సభ కొరకు రాత్రి కొరకు నాకు జ్ఞాపకం చేశాడు. ఈ స్థితిలో ఎవరున్నారో నాకు తెలియదు, ఇది ఎవరికి అవసరమో నాకు తెలియదు. బట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ టు మీ,
from the Lord Almighty. I know for sure that somebody is in a great need of this encouragement tonight. దీని యొక్క ప్రోత్సాహం, దీని యొక్క అవసరత ఎవరికో ఉన్నది. పూట ఒక్క వ్యక్తి కోసం 53 మైళ్ళు ఎండలో నడిచిన దేవుని ప్రేమ ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన ప్రజల చేతులు మింగటానికి వేళ్లతో పెళ్లగించబడిన లేత మొక్క ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోర్ధనులో మునిగిపోయిన గొడ్డల్ని పైకి తెచ్చుటకు కోయబడిన నింగికి నేలకు మధ్యలో వేలాడుతున్న కొమ్మ ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నది. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, పరాక్రమము కలిగిన చెప్పాలి మంచిగా బలార్జుడా, బలమే ఉంటే ఎందుకు ఇలా ఉంటుంది నా పరిస్థితి, దేవుడు తోడుగా ఉంటే నా పరిస్థితులకు ఎందుకు ఉంటుంది. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నేను ప్రార్థనలో బాగా దుఃఖపడుతున్నప్పుడు ప్రభు ఒక పాట ఇచ్చారు. ఆ పాటలో ఒక మాట చెప్తాను, నేను పాడలేను కానీ అంత మంచిగా. అందులో ఏమనుంటుందంటే, విజయమే ఎరుగని యాకోబుని నీపైనే గెలవనిస్తివే. నేను ఏమని పాడాలి బాబు అని రాత్రి అంతా నేను ప్రార్థన చేశాను. 20 సంవత్సరాలుగా విజయం అంటూ ఎరగడు యాకోబు. రోజు అవమానం, సిగ్గు, ప్రతిసారి జీతంలో కోత విధించడం, ఏ నష్టం జరిగినా ఇతనికి అంటగట్టడం, పెండ్లి విషయంలో మోసం, జీతం విషయంలో మోసం. 20 సంవత్సరాలుగా అసలు విజయం అంటే ఎలా ఉండదో, కాలు రగడానికి, మీసం తిప్పడానికి ఛాన్స్ లేని అనగారిపోయిన అధమ జీవితం యాకోబుది. ఏ ఒక్క సిచ్యుయేషన్ కూడా తనకి విజయం లేదు. విజయమే ఎరుగని యాకోబును నీపైనే గెలువనిస్తివే. ఓటమి ఎరుగని దేవుడు తనపైనే విజయాన్ని, విజయం ఎరుగని వానికి అప్పచెప్పాడు. ఆ దేవుని ప్రేమను గురించి మాట్లాడడానికి ఇంకేమైనా ఉందా? నాకైతే ఇంకేం తెలీదు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి మంచిగా హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. మరి దేవుడు ఎగతాళి చేయడు, అబద్ధమాడడు, ఎద్దేవా చెయ్యడు అని అడిగితే, మరి ఇక్కడ పరిస్థితి అట్లా లేనప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు? భయముతో వణికి పోతున్నాడు కదా, దాక్కున్నాడు కదా, పారిపోతున్న స్థితి కదా, పోరాడే ధైర్యం కూడా లేదు కదా, అసలు దేవుడు మాకు తోడుగా ఉన్నాడనే విశ్వాసం కూడా కోల్పోయిన దశ కదా, మరి ఎందుకలా మాట్లాడాడు? నేను ఈ విషయమే ధ్యానించినప్పుడు ప్రభువు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, 3 రకాల మాటలు అనండి. 3 రకాల వ్యక్తులు మాట్లాడతారు. ఫస్ట్ దరిద్రం శని, సైతాన్ గారి గురించి చెప్తాను. వాడు ఎప్పుడు కూడా గతమును గురించి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడండి? మనం మంచి విశ్వాసంతో మోకాలు వేసి 40 రోజులు ఉపాసన సమర్పించుకొని నీళ్ళు మోకాలి చేతులైతే సీరియస్గా ప్రార్థన చేస్తాం, నిశ్చయం నాకు జయ జీవితం కావాలి, ఓ హల్లెలూయా అని మోకరించేవాని ఆడొచ్చు, ఏడిచావు. గుర్తు చేసుకోమ్మా, గత 10 సంవత్సరాలు ఏనాడన్నా గెలిచాం మనం, అబద్ధం ఆడకుండా అన్నావు, ఆడేవా, ఉపవాసం అనుకున్నావు, తినేసేవా, ప్రార్థన చేసి వచ్చి టీవీ పెట్టావా, నాకు తెలుసురా, నీకు అంత మ్యాటర్ లేదు, వదిలే. వాడు చెప్పేది అబద్ధం కాదు, నిజమేదంతా, కానీ అంతా గతం. నీ గతాన్ని నీకు గుర్తు చేస్తూ, నువ్వు పాపం చేయలేదా, నువ్వు దొంగతనం చేయలేదా, నువ్వు అబద్ధం ఆడలేదా, నువ్వు వ్యభిచారం చేయలేదా, నువ్వు చూపుల్లో పడిపోలేదా, తలంపుల్లో పడిపోలేదా, ధన వ్యామోహంలో పడిపోలేదా, నువ్వా జయితీవుదా, నువ్వా పరిశుద్ధుడివే, నువ్వా పర్లవే, అలవాయా, నరకంలో కుర్చీ రెడీ చేసే నీకు వచ్చాయి, నీకంత అవకాశం లేదులే, నాతో ఇప్పటివే నువ్వును, మేమేం కొన్నాళ్ళు బాగానే ఉన్నావు, ఆ తర్వాత తేడా వచ్చింది, నువ్వు అంతకన్నా పెద్ద వస్తావు కాదు అని నువ్వు ఏ డేట్ని ఏం చేసావు అన్నీ చెప్తూ ఉంటాడు. అది కూడా ఎప్పుడు తెలుసా, నువ్వు మోకరించినప్పుడే గుర్తు వస్తాయని. గుర్తు రావు, వాడు చేస్తాడు పక్క నుండి. 24 గంటలు దాని ప్రాంతంలో రేయింబగళ్ళు అన్నాడు. 24 గంటలు అటు చేసే పని అండి, నీ చెవి దగ్గరికి వచ్చి చిచ్చాతలు బా నువ్వు అన్నా సరే సిగ్గేమి లేకుండా అన్ని పక్కనే ఉండి ఏమండి ఏమంటాడు తెలిసిన, మనకు తెలుసు, అమ్మో నిన్న ఏం చేసావు, మాకు తెలియదు ఏంటి, అడన్ని గతం గుర్తు చేసి నువ్వు పరిశుద్ధతలోకి రాలేవు, నువ్వు పరిపూర్ణతను సాధించలేవు, నువ్వు దేవుని ముఖమును చూడలేవు, ఈ తీర్మానంలో నిబద్ధతలో ఈ వైరాగ్యంలో నిలబడలేవు, నీ వల్ల కాదు, వేస్ట్, ఈ లేనిపోని ఆశలు పెట్టుకో, కానీ 24 గంటలు మనల్ని బలహీనపరిచి ధైర్యపరిచి ప్రార్థన కూడా గట్టిగా చేసుకోకుండా మనల్ని వీక్ చేసేవాడు ఎవడో చెప్పండి, ఏం చూపించి
మన గతం మన గతం ఆడు సైతాను గాడు ఆడు అది గుర్తు చేసినప్పుడల్లా మనకి 10 టన్నుల బలం వల్ల 8 టన్నుకి వచ్చేస్తుంది. కొండలను పిండి చేద్దాం అనుకుంటాం కానీ నేను రాయిని కూడా పట్టుకోలేము. అవును నిజమే ప్రభు, బలకినను ప్రభా, పాపిని ప్రభా, నిజమే తండ్రి ఎప్పటికప్పుడు పడిపోతున్నాను ప్రభా. ఆడు చెప్పిన మాటలే చేస్తాం ఇక ప్రార్థన కూడా. ఆ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి వెళ్ళిపోతాడు ఆడు. ఇక నెట్టకట్ట బయటపడి దేవుని కృపలో బయటకు వచ్చేపాటికి రెండో ఒకటి వస్తాడు. ఆడి పేరు మనిషి అనండి. ఆడే మాట్లాడతాడంటే నీ వర్తమానం చూసిపించి మాట్లాడతాడు. మేరా నువ్వు ఆశపడతానికి అర్థం ఉందా? నీకు ఎన్ని మాటలు వచ్చినాయిరా? రే నీ ఐక్యూ లెవెల్ ఎంత? నీకున్న ఆస్తి ఎంత? నీకున్న అప్పు ఎంత? నీకున్న ఫ్రెండ్స్ ఎంతమంది? వాళ్ళందులో అచ్చమైన వాడు ఎంతమంది? నిజంగా నీకు బాగుకూరేడు? రే వీళ్ళందరినీ చుట్టూ పెట్టుకుని ఎక్కడ బాగుపడతారా? అందరిని పట్టింది ఆశ పెట్టుకోవద్దమ్మా ఊరుకో. ఇడు చెప్పేది కూడా నిజమే. మన చుట్టూ ఆ రకంలో ఉన్నారు. మనం పడిపోతే ఆనందపడదాం చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దావీదు మహారాజు అంటాడే, ఒక్కొక్క మాట చదివితే నాకు బాగా భయం వేసేద్దండి. ఒరుగుతున్న కంచెను కొడు పడద్దురై చూసినట్లు మీరు అందరూ నా మీద పడుతున్నారు ఏంది అంటాడు ఆయన. దావీదే ఒరుగుతున్న కంచె అయితే మరి నా బోటోడు ఏంటి అసలు? దావీదు ఎవరండి? తలుచుకుంటే సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దిగులుపడి చచ్చిపోతున్నారంట దావీదు వస్తాడని తెలిస్తే. అది దావీదు రేంజ్. ఏది పిరిగి గుండెకే కాడు కదా, కాదు సింహపు గుండె వంటి గుండె కలిగిన వారే దావీదు వస్తున్నాడంట. అయ్యి బాబాయ్ అని గుండె చచ్చిపోతానంటాడు. ఇంకా రాయే ఎక్కర్లేదు దావీదు. ఇంతటి మహాపరాక్రమశాలి, ఒక చిన్న రాజ్యమును మహాసామ్రాజ్యం ఒక 40 ఏండ్లు పాటు అప్రతిహతంగా నిర్నిరోధంగా బీభత్సంగా భీకరంగా యుద్ధాలు చేసిన మహానుభావుడు అంటాడు. ఒరుగుసున్న కంచెలు అంటూ ఉంటారు. నేను మిన్నల్లి వంటి వాడను, కంసుపిట్ట వంటి వాడను అంటే ఇక మనం ఏమనాలండి? మరి వాస్తవాలని వర్తమానం అంతా చూపించి నీ ఎదురుగుండ కొండ చూసి ఎలా ఉందో, మీ ముత్తాతల కాంచి ఉన్న కొండ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందిరా? నువ్వు లేనిపోని ప్రార్థన చేస్తున్నావు. నిజమే నిజమే, మా తాతల కాంచి ఉందంట. మన వర్తమానమును చూపించి కష్టం అంటూ మనల్ని బలహీనపరిచేవారు ఎవరు? మనుషులు. మన గతాన్ని చూపించి బలహీనపరిచేవాడు ఎవడు? ఏళ్ళ టైపులోనే మాట్లాడితే యేసురావు ఎందుకు దేవుడు అవుతాడు? మరి స్తోత్రం చెప్పండి. మన గతమును చూపించి మనల్ని బలహీనపరిచేవాడు సాతాన్ అయితే, మన వర్తమానాన్ని చూపించి మన ధైర్యమును చెడగొట్టేవాడు మన చుట్టుపక్కల మనుషులైతే, మన భవిష్యత్తును చూసి మనతో మాట్లాడుతున్న ఒకే ఒక దేవుడు, మన భవిష్యత్తును చూడగలిగిన వాడు, మన భవిష్యత్తును నిర్దేశించగలిగిన వాడు, భవిష్యత్తులో మనం ఏమై ఉండబోతున్నామో నిత్య సంకల్పంలో ఏర్పాట్లో ముందుగా డిజైన్ చేసిన వాడు. నీ వర్తమానాన్ని చూసి కాదు, నీ గతకాలపు ఫెయిల్యూర్ చూసి కాదు, రాబో దినములలో నీ పట్ల తాను చేయబోతున్న కార్యమును ఇప్పుడు చూసి మాట్లాడగలుగుతున్నవాడు ఒక్కడే. ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు వారు. కొడితే మంచి కొట్టండి, లేదా మానేసేయండి. సపిడి సపిడి దెబ్బలు కొట్టబోకండి. నోటితో స్తుతిస్తూ చప్పట్లు కొట్టండి. నోరు తెరిచి స్తోత్రం చెబుతూ చప్పట్లు కొట్టండి. కొట్టాలి మంచిగా. ప్రైజ్ ద లార్డ్. నీ వర్తమానమును చూసి కాదు, నీ గతమును చూసి కాదు, నువ్వు పడిపోయిన దాన్ని బట్టి కాదు, నువ్వు ఓడిపోయిన దాన్ని బట్టి కాదు, నువ్వు భయపడుచున్న దాన్ని బట్టి కాదు, నువ్వు దాక్కున్న దాన్ని బట్టి కాదు, భవిష్యత్తులో తన హస్తము నుండి ఎంతగా పెట్టబోతుందో, ఏ స్థలానికి తీసుకెళ్ళబోతుందో, ఏ వాక్తను నెరవేర్చబోతుందో, ఏ సింహాసనం పోతుందో, నీ భవిష్యత్తును చూసి నీతో మాట్లాడుతున్న వాడు ఒకడున్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నేటికి దేవుడే, ఎప్పటికీ దేవుడే, భవిష్యత్తుకు దేవుడే, నీ భవిష్యత్తుకు దేవుడే. మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడునై సదాకాలము నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. ఆయన నీ గతం చూసి మాట్లాడు. నిజమే నువ్వు ఫెయిల్ అయిపోయావు, తీర్మానం చేసుకుని పడిపోయావు, నిజమే. పరిశుద్ధ పరచబడి మళ్ళీ పంది వలె బురదలో తొరలేవు, నిజమే. అబద్ధం కాదు. వాడు చెప్పిన గతం అంతా నిజమే, కానీ నా దేవుడు గతాన్ని కూడా మార్చివేయగలడు. హల్లెలూయ చెప్పండి. గతాన్ని ఎట్ట మారుతాడు చెప్పండి. బుద్ధి ఉందో, ఏ మాట మాడుతున్నావు నువ్వు అంటావా? గతం అంటే ఏంటిది? నేను చేసిన పాపాలు అవన్నీ మనకలుగా ఉన్నాయి. యేసు రక్తం కడగలగదా లేదా? మరి గతం కూడా పోయినట్టేగా, నువ్వు ఎందుకు ఎక్కువ బాధపడుతున్నావు? యేసు రక్తం చేసి స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయ హల్లెలూయ మంచిగా చెబుదావు. హల్లెలూయ హల్లెలూయ. నీ భవిష్యత్తును నిర్దేశించగల దేవుడు ఒకడున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆయన మాట్లాడే దేవుడు ఆమేన్ అని చెప్పండి. ఆయన అబద్ధం అన్నాడు ఆమేన్ చెప్పండి. ఎగతాళి చేయడు, హేళన చెయ్యడు, ఎట్టకారం ఆడడు, వ్యంగ్యం ఆడడు. నీ గతమును బట్టి కాదు, నీ వర్తమానమును బట్టి కాదు, నీ భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. భవిష్యత్తును నువ్వు ఏం అవబోతున్నావు చూసి మాట్లాడుతున్నాడు. ఆ మహిమను చూసి మాట్లాడుతున్నాడు. ఆ విజయవంతమైన స్థానమును చూసి మాట్లాడుతున్నాడు. జనములకు తండ్రిగా నిన్ను చూసి మాట్లాడుతున్నాడు. ఆయన చూస్తాడు గనక మాట్లాడుతున్నాడు. అది ఇంకా మనం చూడలేదు గనక నమ్మలేకపోతున్నాం. నేనేమంటున్నాను, భవిష్యత్ అంతా మనకు అర్థమవకపోయినా, మనం చూడలేకపోయినా, యేసు ప్రభు చూడగలడు అని నమ్ముకుంటే పోని ఫిక్స్ అయిపో. విమానంలో కూర్చున్నాం, మనం బయలుదేరిన దగ్గర నుంచి గమ్యానికి ఆ మబ్బుల్లో మేఘాలు వెళ్ళిపోతున్న రూట్ మనకు అర్థమైద్దా? కిటికీ సీట్ సంపాదించుకొని అసలు ఎటు వెళ్తున్నాం, ఎటు కొట్టుకం పడతలేదు, కుదిరిద్దా? నేను అంటున్నాను, ఆ మేఘాలలో జాడ కనుగొనాలని ట్రై చేయటమే పిచ్చి పని. ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి కూర్చుంటే బెటర్. ఆ పైలట్ ఉన్నాడు, తనకు సరిగ్గా ట్రైనింగ్ ఉంది, ఆ రాడార్ సిస్టమ్ ఉంది, పద్ధతిగా తీసుకెళ్తాడు. మనం గడికోసారి కిటికీ రెక్కలు తీసేసి నేను ఎంతకీ ఊరు కనపడతలే, ఎటు తీసుకెళ్తున్నాడు వీడు. నడిపించేవాడికి తెలుసా నాన్న నీకు ఎందుకు టెన్షన్? నువ్వు ఒక బటన్ నొక్కి కుర్చీ వెనక్కి వెళ్తా దగ్గర రిలాక్స్ అవ్వు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయ చెప్పండి. నా ప్రియ యేసునిపై ఆనుకొని అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము, అరణ్య మార్గమున నడచుటయే ఆనంద జీవితము. ఎక్కడో రోడ్డు మీద పార్కులోనో ఎవుడి మీద ఆనుకుంటే కొంచెం ధైర్యంగా అడవిలో ఎట్టు సార్ అనుకునేది? ఏ రాళ్ళు ఉంటాయో, ఏ చెట్టు కొమ్మలు ఉంటాయో, ఎండిపోయిన చెట్టు మొదలుంటాయో, ఏ ముళ్ళు ఉంటాయో, విష సర్పాలు ఉంటాయో, అడవిలో వెళ్తున్నప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళాలి కదా. పార్కులోనో ఇంటి వాకిట్లోనే చూసుకున్నాడు వలసిన పరిస్థితి ఉంటే అరణ్యములు ఇంకెంత బాగా చూసుకోవాలి. కానీ ఇక్కడ భక్తుడు అలా అంటుంది, ఇది భయంకరమైన కీకర అరణ్యమైన నా ప్రియుడు ఉన్నాను కనుక దారి నేను చూసుకోవలసిన పనుల దర్జగాని పోయి ఆనుకొని హాయిగా వెళ్ళిపోతుంటాను. ఎందుకంటే నడిపించేవాడు నా దేవుడా. విశ్వాసం ఉంటే చెప్పండి, లేకపోతే సైలెంట్ కొనండి పర్లేదు, మంచిగా చెప్పండి గట్టిగా. ఓడిపోయిన గిద్యోనుతో మాట్లాడుతున్నాడు, భార్య బిడ్డలని కాపాడుకోగలనా లేదని బెంగతో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు, ఒక న్యాయాధిపతి అయిన నేను నా ప్రజలకు జయం ఇవ్వలేకపోతున్నాననే వేదనతో ఉన్నవాడితో మాట్లాడుతున్నాడు, నా ప్రజలకు నాయకుడిగా అభిషేకించబడి వారి ధనమాన ప్రాణములను కాపాడుకోలేకపోతున్నానే, అయ్యో ఫిలిస్తీనులపై ఎప్పటికీ పై చేయి సాధించదనో కదా, అయ్యో ఎప్పటికీ గెలుపు వస్తుందో కదా, దేవుడు మాకు మళ్ళీ తోడుగా వస్తే బాగుండు కదా అని గుండెలు బాదుకుని ఏడుస్తున్న ఒకడితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని పరాక్రమము కలిగిన అంటే ఏమని? గతాన్ని చూసి మాట్లాడుతున్నాడా చెప్పండి? భవిష్యత్తును లే, వర్తమానం చూసి మాట్లాడుతున్నాడా? ఆయన ఏం మాట్లాడుతున్నాడు చెప్పండి? భవిష్యత్తును చూసి అంటే భవిష్యత్తులో ఏమి రాబోతున్నాయి చెప్పండి? భవిష్యత్తులో ఏమి రాబోతున్నాయి? విజయం రాబోతుంది, భవిష్యత్తులో ఆధిపత్యం రాబోతుంది, భవిష్యత్తులో ధన ఘనత రాబోతుంది. అంతా చూసి అమ్మో నువ్వు మామూలుడు కాదయ్యో, పరాక్రమము కలిగిన బలాడ్చివి. ఒక మాట, నీ దేవుడు నిన్ను చూడగలడా? జవాబు చెప్పండి. కొంచెం కొంచెం నీ పరిస్థితులన్నీ చూడగలడా? నీ భవిష్యత్తును కూడా చూడగలడా? ఆయన ఇప్పుడు మాట్లాడగలడా? మరి చూస్తే ఏం మాట్లాడతాడు? ఆ భవిష్యత్తును చూసిందాన్ని కదా మాట్లాడతాడు. గతమే మాట్లాడితే దేవుడు ఎందుకు? గత సంవత్సరం ఏం జరుగుతుంది నేను కూడా చెప్తాను, మళ్ళీ సంవత్సరం ఏం జరుగుతుందో చెప్పలేను. అంతే, గతం చెప్పడానికి మన పెద్దలు చాలు, వర్తమానం చెప్పడానికి మన చుట్టుపక్కల జనం చాలు, భవిష్యత్తును చెప్పడానికే దేవుడు కావాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రపంచ భవిష్యత్తును వేల సంవత్సరాల క్రితమే చెప్పిన వాడు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న ప్రభు యేసుక్రీస్తు వారు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి గట్టిగా.
ఐగుప్తు దేశములో చమురు దొరుకుతుందని భవిష్యత్తులో భవిష్యత్తును ముందుగా చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఇశ్రాయేలు దేశములో ఆశేరు రాష్ట్రములో తైలం ఉండదని ముందుగా చెప్పినవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ప్రపంచ సామ్రాజ్యములో బబులోను సామ్రాజ్యం ఏలుబడి చేస్తున్న కాలములనే ప్రపంచ యుగాంతమున సార్ ఈ ఖచ్చితంగా ఈ యొక్క రకరకాల పాత్రాలు కలిపి రకరకాల రాజ్యాలు పార్టీలు కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వాలు వస్తాయని చెప్పినవాడు ప్రభు యేసుక్రీస్తు వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సూర్యుడులో నలుపెక్కుతాడని చంద్రుడు ఎనుపెక్కుతాడని చెప్పినవాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ దినము నుండి ఈ దినం వరకు చూస్తే ఆయన ఎప్పుడు కూడా గతాన్ని చూపించి ఎగతాళి ఎద్దేవా చేస్తున్న శత్రువు కాదు, వర్తమానం మాత్రమే చూసి మాట్లాడుతున్న సాధారణ మనుషుడు కాదు. నీ భవిష్యత్తును ఎరిగి నీ భవిష్యత్తును తేటగా చూడగలిగి ఆ భవిష్యత్తులో నిన్ను తాను దీవించబోతున్న స్థానాన్ని ఇప్పుడు ఉద్దేశించి మాట్లాడతాడు. చేతులతో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా అంటే గిద్యోనుకప్పుడు యుద్ధము చేయటం లేదు, గిద్యోనుకప్పుడు శక్తి లేదు, గిద్యోనుకప్పుడు బలము లేదు, గిద్యోనుకప్పుడు విజయాలు లేవు. గిద్యోను భయముతో కలవరముతో దాక్కుని ఉన్నాడు. తన కుటుంబానికి అన్నం పెట్టగలిగితే చాలనుకుంటున్నాడు. ఆ దశలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీకు పరాక్రమం లేదు కానీ భవిష్యత్తులో పరాక్రమంగా బలాఢ్యుడు ఉండబోతున్నా. ఆమేన్ ఆమేన్. నిజంగా తర్వాత రేంజ్ ఎలా పెరిగింది చెప్పండి. శత్రువులు కల వచ్చింది, కలసారది ఆ కళలో ఒకటికి కట్కం కనపడిందంట. అల్లేజ్ అంటాడు, వామ్మో ఇది గిద్యోను కట్కమే. మొత్తం తట్టబుట్ట సద్య చేసి రక్తం ఏం చేయ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీవు చేసే కార్యములు అనే ఒక మంచి పాట ఉంటుంది, మా బావగారు దైవజనులు రాసిన పాట. దానితో నేను ఒక పాటను వారి అనుమతితో రాస్తూ చెప్పానన్నమాట. నీవు చేసే యుద్ధములు ఎంతో ఆశ్చర్యము దేవా అనే పల్లవను రాసి దానిలో చరణములు అంటాడు. కలలను వదంతులను అస్త్రములుగా చేసుకొని, కళని కూడా ఒక ఆయుధంగా చేసి ఎత్తును చంపించాడు వేసి రక్తించి. కళ అనేది ఒక ఆయుధం అవుద్ది అసలు అక్కడన్నా. వదంతి అంటే అపోహ, అలాగంట కదా ఇలాగంట కదా, అదొక ఆయుధం అవుద్దా? ఒక వదంతి పుట్టించి శత్రువుని చంపేశాడు, ఒక కళ ద్వారా శత్రువుని చంపేశాడు. ఆయన యుద్ధం చేసే తీరు చాలా భిన్నం, చాలా బేభత్సం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి, చెప్పండి మంచిగా. హల్లెలూయా. వరుస ఓటములతో కుంగిపోతున్న సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఆత్మీయ జీవితంలో కానీ వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకునే పోరాటంలో కానీ అప్పగించబడ్డ సేవలో కానీ ఓటమే 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 గెలుపు లేకుండా కొన్నారెళ్ళిపోతూ ఏదో ఒక చోటను దాక్కుని బతుకుతున్న వాడివైతే నీ భవిష్యత్తును చూసి నీ భవిష్యత్తులో నీకు అనుగ్రహించబోడబోతున్న స్థానాన్ని బట్టి ఇప్పుడు నీతో మాట్లాడే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడి పేరు ఏంటో మీరు చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. శత్రువు గతాన్ని చూస్తున్నాడు, మనుషులు మన వర్తమానం చూస్తున్నారు, కానీ మన భవిష్యత్తును చూస్తున్నవాడు దేవుడు. మదాని కొరకు మనల్ని సిద్ధపరిచేవాడు దేవుడు. గతాన్ని బట్టి కృంగదీసేవాడు ఒకడైతే భవిష్యత్తును బట్టి నిన్ను ప్రోత్సహించేవాడు దేవుడు. ఇదిగో నీ కొరకు ఒక రాజ్యం ఏర్పాటు చేశాను, నీ కొరకు ఒక నగరమును కట్టుచున్నాను, నీ కొరకు ఒక నివాసం సిద్ధపరిచాను, నీ కోసం ఒక సింహాసనం వేశాను, నీ కోసం ఒక కిరీటం ఏర్పాటు చేశాను, నీ కొరకు ఒక మేఘమును పంపబోతున్నాను. ఇదిగో నీకు ఒక అద్భుతమైన మహిమకర భవిష్యత్తు ఉందని నీ భవిష్యత్తు ఎరిగి నీతో మాట్లాడుచున్నవాడు అక్కడ. ఆయన పేరు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆమేన్. ఆయన భవిష్యత్తును చూస్తాడు. ఆమేన్ ఆమేన్. భయముతో గజగజ ఉనికిపోతున్న గిద్యోనులో ప్రభువుకి ఎవరు కనపడుతున్నారు తెలుసా? ఒక పరాక్రమము కలిగిన బలాఢ్యుడు కనపడుతున్నాడు. ఇప్పుడు నీకేమీ లేదు, ఇప్పుడు నీకెవరు లేరు. నీకు భవిష్యత్తులో తానేమి పోతున్నాడు ఇప్పుడు చూసి మాట్లాడుతున్నాడు గట్టిగా. ఆమేనానండి. హల్లెలూయా. విస్తారంగా చెప్పాలన్న తాపత్రయం లేదు. ప్రభు దగ్గర నుంచి ఒక్క మాట మీ కొరకు మోసుకొచ్చాను నేను. ఆ ఒక్క మాట మీకు చెప్తే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ఈ పాట. ఆమేన్. హల్లెలూయా. నాకు చాలా సంతోషంగా ఉత్సాహంగా ఉంది, ఎందుకంటే నా దేవుడు మీ భవిష్యత్తును ఎరిగిన వాడే మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్ అని చెప్పండి ఒకసారి. ఆమేన్ అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా.
దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసా అండి? దేవుడు ఒక్కొక్కరిలో ఏం చూస్తున్నాడు నీకు చెప్తాను సింపుల్గా. దేవుడు అబ్రాము అనండి. ఏమన్నారు? అంతే, ఇంకా అబ్రహాము కాదు, అబ్రాము. ఈ అబ్రామును దేవుడు పిలిచి అతనితో మాట్లాడుతా ఏమన్నాడంటే, నాయనా నువ్వు నా మాట విని నేను చూపించు దేశానికి వెళ్తే నిన్ను ఆశీర్దిస్తాను, నేను నీకు ఉద్యోగం ఇస్తాను, వ్యాపారం ఇస్తాను, పిల్లల్ని ఇస్తాను, బాగా చూసుకుంటాను. అంత అమాయకం లేదు. నీ నామమును హెచ్చించేదను, ఓహో నిన్ను గొప్ప జనముగా చేసేదను, ఓహో భూమి మీద ఉన్న సమస్త జనములు నీ యందు దీవించబడి బాబు తీటిది. నేను దీవించబడితే గొప్పే. మా ఊర్లో అందరికన్నా కొంచెం భుజాల మీద పైకి వస్తే సౌలు బాబు లేకపోతే 10,000 దేవుని స్తోత్రం. ఇదే రకంగా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అందరూ నా యందు దీవించబడతారా? దిస్ ఈజ్ సంథింగ్ టూ మచ్ యు నో. ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అబ్రాము అతని కడుపులో ఇస్సాకున్నాడు అప్పటికి. ఇంకా ఇష్మాయిల్ కూడా లేడి వేసి రక్తం ఇచ్చేయం ఆ కాలాన్ని పిలిచి అన్నాడు. దేవుడు అబ్రామును చూస్తుంటే అబ్రాములో దేవుడికి ఒక దేశం కనపడుతుంది, ఒక దేశం. అందరు గట్టిగానండి, ఏం కనపడుతుంది? అబ్రాములో దేవుడికి ఎవరు కనపడుతున్నారండి? అతనికి అప్పుడు ఎవరున్నారు? చిన్నప్పుడే అమ్మ చచ్చిపోయింది, దారిలో నాన్న చచ్చిపోయాడు, తుమ్మితే ఊడిపోయాడు, వెనకాల ఒక నడుతున్నాడు, తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా లోతుగాడు. ఇక పట్టుకొని ఉండే ఒకే ఒక్క మనిషి తన భార్య శారా, శారాయి. అప్పటికి ఇంక దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ స్థితిలో ఉంటే వాళ్ళకి తల్లి లేదు, తండ్రి లేడు, పిల్లలు లేరు, వ్యాపారం లేదు, భవిష్యత్తు లేదు, హారాన్లో ఉన్నారు, అన్ని ఎండిపోయినట్టుగా ఉన్నాయి. ఇంత దుస్థితిలో, ఇంకా భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ యందు ఈ భూమి మీద ప్రతి జనము దీవించబడుతుంది, ప్రతి వంశము దీవించబడుతుంది. అప్పుడు అబ్రాములో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక దేశమును. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి గట్టిగా. అప్పటికి ఇంకా ఇస్సాకు లేడు, యాకోబు లేడు, 12 లేరు, యోసేపు రాలేదు, ఐగుప్తు వెళ్ళలేదు, రాజవ్వలేదు, పిలిపించలేదు, రాజ్యం కట్టలేదు. ఇస్రాయేలీయులు అనే ఒక జనం ఇంకా. కానీ అబ్రామును చూస్తుంటే దేవుడికి అబ్రాములు ఎవరు కనపడుతున్నారు? ఈ దేశం. అన్నాను ఒక్కని అనండి, ఒక దేశంగా మార్చినాడు. ఒక వ్యక్తి అండి అబ్రాం. ఇజ్రాయెల్ దేశం అంటే ఏంటి? ఒక వ్యక్తి. అతను విగ్రహాలు తయారు చేసుకుని నెత్తి మీద పెట్టుకుని దేవుడు బొమ్మలు, దేవుడు బొమ్మలు నమ్ముకుంటూ బతికే వృత్తండి అయింది. ఏమి కలిసి రాక అన్నీ పోయండి, చిన్నప్పుడు అమ్మ పోయి, దారిలో నాన్న పోయి, భవిష్యత్తు కనపడక, ఊరు కనపడక, బతుకు కనపడక, సావు కూడా కనపడక, మెంటలో చెడుతుంటే ఆయన పేరు పెట్టి పిలిచి, నా దారిలో నడు, నేను చూపించే దారిలో నడు, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ ఒక్క మాటకి ఒక అద్భుతం కాదు, స్వస్థత కాదు, దీవెన ఏం? ఆ మాటకి అందరినీ అన్నింటినీ వదిలేసి వెనకాల వచ్చేసాడు. అతన్ని ఒక దేశం ఒకనంతగా దీవించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అబ్రామును చూచిన దేవుడు ఇంకా ఉన్నాడా? కొంచెం గట్టిగా. ఇప్పటికీ చూడగలుగుతున్నాడా? ఇప్పటికీ మాట్లాడగలుగుతున్నాడా? పెద్ద వయసు అయిపోయింది కానీ చూపు తగ్గిపోయింది అంటారా కొంచెం? చిచ్చే అమరుడవు నీవు. అది సిగ్గుపోతాం, బలహీన పడిపోతాం, ఏమన్నది ఇంకా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఇప్పటికీ చూడగలుగుతున్నాడా లేదా చెప్పండి మంచిగా. చూడగలుగుతున్నాడా లేదా? ఇప్పుడు మరి ఆ రోజులు అంటే బాగా చూసేవాడు, కానీ ఇప్పుడు ఇక గతమే తప్ప భవిష్యత్తు చూడలేకపోతున్నాడు అంటావా? అబ్రాములు మాత్రమే చూశాడా? బిడ్డ నీకేం తెలుసు నాన్న, నీలో ఆయన ఏం చూస్తున్నాడో రేపోతున్నా, నీలో ఎన్ని జనములు మారడం ఆయన చూడబోతున్నాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక అబ్రామును చూస్తే అబ్రాములోంచి ఆయనకి చాలామంది కనపడుతున్నారు, రాజులు కనపడుతున్నారు, ఒక దేశము కనబడుతుంది, గోత్రకర్తలు కనబడుతున్నారు, మహాపరాక్రమశాలు కనపడుతున్నారు. ఆయన చూసినప్పుడు దేవుడు ఒక అబ్రాముతో కాదు, అబ్రాము లోపల ఉన్న వారితో మాట్లాడుతున్నాడు. అబ్రాములో నుంచి రాబోతున్న జనములను, దేశములను, జాతులను చూడగలుగుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు నీ ముఖం చూసి మాత్రమే కాదు, నీ పరిస్థితులను చూసి కాదు, నీ గతమును చూసి కాదు, నీ లోపల తాను ఏమి పెట్టాడు
చేయాడో, నీలో నుండి ఏమి రప్పించబోతున్నాడో అదంతా చూసి నీతో మాట్లాడుతున్నాడా? అబ్రహాములో ఒక దేశమును చూసిన దేవునికి స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. యాకోబులో ఒక జ్యేష్ఠుని చూసిన దేవునికి స్తోత్రం చెప్పండి. నిజానికి యాకోబు పెద్దవాడో చిన్నవాడా చెప్పాలి మీరు? తల్లి గర్భములో పిండముగా ఉన్నాడు కదా, చిన్నవాడు కదా. మొదట లోకలు అడుగుపెట్టే అవకాశం ఏషావుకే దక్కింది కదా, వీడు అప్పటికీ కూడా చిన్నవాడే కదా. అయితే ఇంకా గర్భములో పిండముగా ఉన్నప్పుడే వాళ్ళ అమ్మగారు రిబ్కమ్మతో చెప్పాడు, బిడ్డా నువ్వు టెన్షన్ పడకు, నీ గర్భములో రెండు జనపథములు ఉన్నాయి, చిన్నోడే పెద్దోడైపోతాడు అన్నాడా లేదా? మరి చిన్నోడు ఫస్ట్ పుట్టాడా? మరి దేవుడు ఫెయిల్ అయిపోయాడా? మరి అదే కదా, రిపకమ దిగిలెట్టేసుకొని ఏదో ఒకటి చేద్దామని తిప్పలు పడుతుంది, నువ్వేం చెయ్యక్కర్లేదు, నమ్మితే చాలు, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు గర్భంలో పిండం ఉన్నప్పుడు చిన్నోడు పెద్దడు అవుతాడు అన్నాడు, కానీ వర్కౌట్ అవ్వలేదు పాపం, దేవుడు బాగా చేయలేకపోయాడేమో, నేనే చేద్దాం ఏ చేద్దాం అని చెప్పేసి వేషం మార్చి పేరు మార్చి అబద్ధం ఆడి ఇన్ని వేషాలన్నీ అతను పిచ్చి తల్లి. పిచ్చి తల్లి ఉంటే ఎవరన్నా స్తోత్రం చెప్పండి, ఉన్నారా? నేను చెప్పే సలహా తెలుసా, నువ్వు పెద్దగా ట్రై చేయకు, ఆయన నమ్మి అప్పగించుకో, ఆయన చేస్తాడు ప్రోగ్రామ్ అంతా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన పెట్టలేమండి మనం, ఆయన నమ్ముకొని బతుకుతున్నామండి. ఆయన తప్ప ఇంకొక ఆధారం ఆశ్రయం లేదండి, ఇంకొకరిని మనం శరణు కోరలేదండి. అబ్బా మన బట్టలు ఎంత రోషంగా ఉంటాడు తెలుసా దేవుడు, సందేహమే లేదు అసలు. నువ్వు కష్టపడి ట్రై చేసి దేవుడికి రోషం నేర్పాలా ఏంది? అచ్చి ఎంత అద్భుతమైన దేవుడు ఆయన. యాకోబు రెండో వాడు, యాకోబు చిన్నవాడు, యాకోబు మొదటితో సమానం కాదు. ఎన్ని తిప్పలు పడ్డా ఆడే బయటకు వచ్చేసాడు. ఆ మంత్రసనలు కూడా తెలివిగాడికి దారం కట్టేశారు, ఇడి పెద్దోడు ఇడి పెద్దోడు అని చెప్తాడు. ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా అందరూ వాడబడుతున్నారు. యేసుప్రభు మాత్రం ఫుల్ క్లారిటీ, ఇడి పెద్దోడు అవుతాడు. స్తోత్రం చెప్పండి. మీరు గర్భిణీగా ఉన్నప్పుడు చెప్పారంట నెరవేర్లో తోడు కట్టేశారు అప్పటికే, మీ వల్ల అవుతావు మరి జరిగిపోతాయి, ప్రకృతిని ఎవరు ఆపలేరండి. దేవునికి స్తోత్రం అండి. మరి ఆయన ఏం చేశాడండి? వీడెందుకు వేస్ట్ ఫీల్ అను, ఆడెందుకు అర్హుడు, ఆయనకి ఎలాగో ముందే తెలుసు, అందరికీ తెలిసేదాకా ఓపి పెట్టాడు. స్తోత్రం చెప్పరే, ఆయనకి ముందే తెలుసు, లేదా మనం అన్యాయం అంటాం కదా, ఊరందరికి ఇచ్చి ఈడు వేస్ట్ అండి, ఈడే కరెక్ట్ అని అందరికి అర్థమయ్యేదాకా ఉంచాడు, ఉంచేకాడికి ఇచ్చేసాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి గట్టిగా, యాకోబు ఉపాతికి 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత జ్యేష్ఠుడు అయ్యాడు, 27 విదేశాల్లో తిప్పలు పడి వచ్చే బురుకులు మాట్లాడిన తర్వాత ఆశీర్వాదం పొందాడు. అసలు దేవి వెళ్ళినప్పుడు గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఈయుడు జ్యేష్ఠుడు. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి చెప్పండి. అబ్రహాములో ఒక దేశాన్ని చూసిన దేవుడు, స్తోత్రం అనండి. యాకోబులో ఒక జ్యేష్ఠుడిని చూసిన దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి అందరు మంచి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. లేవీలో ఒక యాజకుని చూసిన దేవుడు, స్తోత్రం చెప్పండి గట్టిగా. లేవీలే నాకు యాజకత్వం చేయాలని 12 మందిలోంచి దేవుడు లేవీలను కావాలని పక్కన పెట్టుకోలేదండి. దేవుడు కావాలనే మీరేమిరా నూరరా అని లేవీని పక్కన పెట్టుకోలేదండి. లేవీలే మోషే మాట విని మీలో యెహోవా పక్షం ఉండేవాడు ఎవడు రండి పక్కగానాడు. 11 గోత్రాలు మరి దేవుడు అంటే మాకు ఇష్టమే కానండి, మరి బొత్తిగా బంధుమిత్రులు వదిలేసుకొని ఇంకా దేవుడు నాకు ఎక్కడతా ఉంటే, మరి మా అన్నయ్య మా బాబాయ్ మా తాతయ్య అని అందరూ ఉండిపోయారండి. లేవి ఒకడు నాకు ఎవడక్కర్లా, దేవుడు ధరని పక్క వచ్చేసాడు. అయితే నువ్వు ఒకడవే యాజకత్వం చేయరన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి చెప్పండి గట్టిగా. అందరూ సమానమైన అర్హత కలిగి ఉండగా దేవుడే ఎందుకో తన చిత్తవృత్తిని బట్టి లేవిని ఎంపిక చేసుకోలేదని ఆయన, మీలో యెహోవా పక్షంగా ఉండువాడెవడో దైవజనుడు పక్కకి రండి అంటే మిగతా 11 మంది రాలా. చర్చి కంటే వస్తాం, ప్రార్థన కంటే వస్తాం, సంతాయం అంటే ఇస్తాం, కానీ పద్దాక దైవజనుడు పక్షంగా నుంచోమంటే ఎలా నుంచుంటామండి? మాకు మరి మా ఊళ్ళో ఉన్నారండి కొంతమంది, మరి ఆ 11 మంది జనాభా లెక్కలో ఉన్నారు. లేవి ఒకడు యెహోవాకు ప్రతిష్ఠితుడయ్యాడు. గుడారమును లేవీలే మొయ్యవలను, లేవీలే విప్పవలను, లేవీలే వెయ్యవలను, లేవీలే సమీపించవలను, అన్యుడు రాకూడదు. బాబాయ్ నీ రూల్స్ ఎందుకండి?
మగ ఆయనే కావాలని ఆల్ అన్నారు. అప్పటి నుంచి ఆయన నాకు కూడా వీళ్ళే కావాలి అన్నాడు. ఆయన ఇప్పుడు మీరు కూడా నాకు ఆయనే కావాలి, నువ్వే కావాలి యేసుకు, నువ్వే కావాలి అంటే అలాగా అయితే థ్యాంక్ యూ జీసస్ అంటున్నావు, కానీ నాకు యేసే కావాలి అని నువ్వు అంటలేదుగా. నువ్వు కూడా కావాలి ప్రభా, నీ తోడు కావాలి, నీ నీడ కావాలి, నీ డబ్బులు కావాలి, నీ స్వస్థత కావాలి, నీ ఆశీర్వాదం కావాలి, మా వాళ్ళు అందరూ కూడా కావాలి అలెలుయా. తేడా ఇటువైపు ఉంటుంది కానీ ఆయన అసలు నిక్కచ్చైన దేవుడు కదండి బాబు. అబద్ధం అట్టు మోసం చేయటం ఆయన కట్ట కుదురుద్ది. 11 మందిని అన్యాయం చేసి తృణీకరించి లేవీని ఎంపిక చేసుకోలేదు ఆయన. మీలో యెహోవా పక్షముగా ఉండి ఎవడో ఈ పక్కకి రండి అంటే లేవీలు మాత్రమే వచ్చారు. దేవుడి కోసం ఎంత దూరం వెళ్ళగలవా, దేనికైనా తెగించగలవా, ఏ బంధమైనా వదుకోగలవా? అప్పుడు అంటాడు నాకు నువ్వే కావాలి. కేవలం స్వస్థతలకి ఆశీర్వాదాలకి ఎంత భారం అక్కర్లా, ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షం కురిపిస్తున్నాడు. ఎంత పాపిచ్చుడైనా వచ్చేసి అయ్యా అంటే ఆడికి ఏదో ఇచ్చేస్తాడు. ఆయన నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, నా పేరు పిలవ గోతలు బాండవు, ఎంత పాపి అయినా సరే ప్రభు అంటే ఏం కావాలో చెప్పారు అంటాడు ఇచ్చేస్తాడు. ఆయన ప్రేమంత గొప్పది. మనం పిల్లలకు మాత్రమే చాక్లెట్లు కొంటున్నావా, సిగ్నల్ కార్డు అడిగితే ఎవడు వచ్చినా ఇస్తున్నావు, దేవునికి స్తోత్రం. మీరు ఎవరా ఏంటి, ఎప్పుడు కొండమ్మా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పండగ పూట పిండి వంటలు మన పిల్లలిద్దరికే పెడతామటండి, వీధులు చాలామందికి పెడతాం, దేవునికి స్తోత్రం. ఆ గొమ్మ గుమ్మలు చూసి పడిన పేదవాడు, ఆకలి కొన్నవాడు, అన్నార్తుడు, విదేశీ, పరదేశీ వస్తే కనుక తప్పకుండా పెడతాం. అమ్మా అన్నాం అనుకోండి, కాదను ఆ మాత్రానికి అక్కడ దత్తపుత్రం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి దత్తపుత్రుడిగా కాగితాలు పట్టుకొస్తేనే పెడతాం అడిగి. నువ్వు స్వస్థత కోసం, ఆశీర్వాదం కోసమో ఇందులో దిగిపోతాం, పుచ్చుకుంటాం, ఇచ్చుకుంటాం, ఏం అక్కర్లేదు. ఏసయ్యా అంటే చాలు, వచ్చేది నీకు ఏదో ఒక ఆశీర్వాదం. అంత ప్రేమ గల దేవుడు ఆయన. కాకపోతే ఆయన యాజకత్వము చేయడానికి, ఆమేన్, ఆయన పక్షంగా ధూపం వేయడానికి, ఆయన పక్షంగా నిలబడడానికి, ఆయన పక్షంగా జనములతో మాట్లాడడానికి ఒక ప్రతిష్ఠించబడ్డ ప్రత్యేకించబడిన వ్యక్తిగా కావాలంటే నువ్వు ప్రత్యేకతలోకి రావాలి. మాకంతా పెద్ద పెద్ద ఏమవుద్దండి, ఎప్పుడన్నా జబ్బో కరువో తెగులో వస్తే ప్రయత్నం చేసుకుంటే తగ్గిపోయేలాగా ఆ మాత్రం ఉంటే చాలంటే నువ్వు ఆ బ్యాచ్లో ఉండి ఇబ్బంది ఏమీ లేదు. దేవుని చదువుకు వచ్చే వాళ్ళందరూ దేవదూతలు కాదు, అప్పుడప్పుడు ఆడు కూడా వస్తాడని బైబిల్లో ఉంది. ఎలా లేదా ఆడు వచ్చాడంట ఒక రోజున, వచ్చే వాళ్ళందరూ రాసేసుకుంటామా పొద్దు మనం, అదే అందరు రావచ్చు. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈరోజు నా మాట ఏంటి తెలుసిన అండి, దేవుని సన్నిధిలో నేను మీ కొరకు తెచ్చిన మాట, ఆయన అబ్రహములో ఒక దేశమును చూశాడు, ఏమండి యాకోబులో ఒక జ్యేష్ఠుని చూశాడు. జ్యేష్ఠుడు అంటే పైవాడు, పెద్దవాడు, గొప్పవాడు, మొదటివాడు, వారసత్వం నిలబడగలిగిన వాడు, ఇంటి పేరు నిలబెట్టగలిగిన వాడు, తండ్రి పక్షంగా సమాజం నిలబడ్డవాడు. ఈ రకమైన క్వాలిటీస్ నిజానికి అక్కడ దగ్గర లేవు. పెద్దరకమే కడితే పాలనతనకి వెళ్ళిపోయాడు. పోరాటం ఎక్కడదండి, ఒక అమ్మాయిని చూడగానే 20 సంవత్సరాలు భారతను గొప్పేసుకున్నాడు. రోషం ఎక్కడితే రోజు జీతం కట్టేస్తుంది, అక్కడే ఉండిపోయాడు. జ్యేష్ఠుడు, పెద్దవాడు, పైవాడు, మొదటివాడు, ఇంటి పేరు నిలబెట్టేవాడు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలకి ఎక్కడ సరిపోడు క్యాండిడేట్? చిచ్చి 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 అబ్బే, 7 సంవత్సరాలు పేడకలు తీసి భారతాన్ని చేస్తాడు, కొన్ని రోజుల్లో ఉందంట, కొన్ని రోజుల్లో ఉందంట. 7 సంవత్సరాలు ప్రార్థన చేశాడా, చర్చికి వెళ్ళాడా? మరి 7 సంవత్సరాలు ప్రార్థనకి వెళ్ళకపోతే ఫీలింగ్ ఇవ్వలేదంటే మనోడికి టైప్ అంతే కది, ఇంకెక్కడ చేస్తాడు క్వాలిటీ? అంత బలహీనుల్లో ప్రభు అన్నాడు, ఈడు జ్యేష్ఠుడు అవుతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం బట్టి నేను మీతో మనవి చేస్తున్న ఒక మాట వినండి. గిద్యోనులో పరాక్రమము కలిగిన బలాఢ్యుని చూసి మాట్లాడుతున్న దేవుడు నీతో కూడా ఈ పూట మాట్లాడుతున్నాడు. గతంలో నీకు వచ్చిన ఓటములు చూసి మాట్లాడలేదు, ప్రస్తుతం నీకున్న ఇబ్బందులు చూసి మాట్లాడలేదు, భవిష్యత్తులో తాను నీకేం చెయ్యబోతున్నాడు దాన్ని చూసి నీతో మాట్లాడుతున్నాడు. ఇది మొదటిసారి మాత్రమే కాదు, ఆయన అబ్రహములో ఒక జనమును, దేశమును చూసి మాట్లాడినవాడు. ఇస్సాకులో ఇవ్వండి ఒక జ్యేష్ఠుని, యాకోబులో ఒక జ్యేష్ఠుని చూసి మాట్లాడినవాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా.
లేవీలో ఒక యాజకుని చూసినాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ లేవి ఎప్పుడు పెద్దవాడు అవ్వాలా, ఎన్ని వందల సంవత్సరాలు అవ్వాలా, ఎప్పుడు యాజకత్వం రావాలా, ఎప్పుడు దాసత్వం ముగించబడాలి, ఎప్పుడు గుడ్డి కట్టాలా, ఇదంతా ఎప్పుడుది? కానీ చూశాడు ఈడు యాజకుడు అవుతాడా. అంతేకాదు యూదాలో ఎవరిని చూశాడు? ప్రముఖుడు అతనిలో నుండి బయలు వల్లును. స్తోత్రం చెప్పండి గట్టిగా. పెద్దోడు రూబేను, ఫలించడవడు యోసేపు, రోషం కలిగిన లేవే. కానీ జన్మ స్వాతంత్రము యూదాకు లభించిన దినవృత్తాంతాలు 5:2 ఎటువైదబ్బాయి అంటే ఏమి లేదులే, అతనిలో నుండి ప్రముఖుడు రాబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే యూదాను చూస్తుంటే వీరత్వం, శౌర్యత్వం, భీకరత్వం, మేషాలు ఈగది కనపడేది. అతని లోపల నుంచి ప్రముఖుడు బయటికి రాబోతున్నాడంట. ఎవరా ప్రముఖుడు? యూదా బిత్తలకేమా, యూదా ప్రధానులు ఎంత మాత్రం అల్పమైన ధనము కాదు, నీ ప్రజలను ఏలు ప్రముఖుడు నీలో నుంచి రాబోతున్నాడు. ఆయన పేరు ప్రభు యేసు క్రీస్తు వారు. అంటే యేసు క్రీస్తు వారు యూదాలో నుంచి రాబోతున్నాడని, యూదా గోత్రంలో నుంచి రాబోతున్నాడని ప్రపంచంలో మరి ఎవరికి తెలియదు, ఎవరు ఊహించలేరు. అప్పటికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత జరగబోతున్న కార్యం, యూదాలో నుంచి ప్రముఖుడు వస్తాడు కనుక ప్రముఖుని రప్పించేవాడే జ్యేష్ఠుడు, వారసుడు కనుక యూదాని ఆ వారసత్వంలోకి తీసుకొచ్చాడు. చేతులెత్తుకు స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి అందరు మంచిగా హల్లెలూయా. యూదాను చూస్తే యూదాలు ఎవరు కనపడుతున్నాడు? ఒక ప్రముఖుడు కనపడుతున్నాడు, ప్రముఖుడు కనపడుతున్నాడు. మీరు ఆలోచించండి బిడ్డలారా, ఆయన భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోండి, నిన్ను చూస్తాడంటావా? హలో, నిన్ను చూస్తాడా? చూస్తే నీలో నుండి భవిష్యత్తులో జరగబోతున్న కార్యాలన్నీ చూడగలడా? అవి చూసే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడా. బెన్యామీన్ ఎన్నోవాడండి, 12వాడండి. బెన్యామీన్ ఎవరండి? చిన్నోడండి. బెన్యామీన్ ఎవరండి? నష్టజాతకుడని అందరు అన్నారండి. బెన్యామీన్ ఎవరండి? ఒక్క క్షణమైన తల్లి పొత్తిలలో ఆడుకునే అదృష్టం లేనివాడండి. బెన్యామీన్ ఎవరండి? ఒక్క చుక్క కూడా తల్లి పాలు తాగలేని వాడండి. అలాంటి బెన్యామీన్ చూసినప్పుడు ఆయనకి ఎవరెవరో కనపడిపోయారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా. ఎవరిని తీసుకొచ్చాడు చెప్పండి? ఒక రాజుని తీసుకొచ్చాడు. ఇజ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు కావాలి అంటే బెన్యామీన్ నుంచి తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి. 127 సంస్థానముల చట్టములను మార్చగలిగిన ఒక కత్తిలంటుడు కావాలంటే బెన్యామీన్ గోత్రికుడు మొర్దెకయిని తీసుకొచ్చాడు. సర్వ ప్రపంచంలో సార్వత్రిక సంఘానికి పునాదులు వెయ్యాలి అంటే బెన్యామీన్ పౌలును తీసుకొచ్చాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పండి గట్టిగా. బెన్యామీన్ అనే 12వాడు మనకు కనపడుతున్నాడు. బెన్యామీన్ అనే దుఃఖపుత్రుడు మనకు కనపడుతున్నాడు. బెన్యామీను అనబడుతున్నటువంటి ఏమండి, ఒక అందరికంటే చిన్నవాడు కనపడుతున్నాడు. కానీ బెన్యామీనులో చరిత్ర గతిని తిరగరాయగలిగిన ప్రముఖులు, ఒక పోరాట యోధుడు యేసు ప్రభు కనపడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరు చెప్పండి గట్టిగా. యెఫ్తా ఎవరండి? ఒక వేశ్య కుమారుడు కదా. ఎంత దయనీయమైన గాథ, మా నాన్న ఫలానని చెప్పడానికి దిక్కు లేని, అడ్రస్ లేని, ఆధార్ కార్డులో పేరు రాసుకుంటాక లేనివాడు కదా. అలాంటి అల్లరి జీవితం, అలాంటి వేశ్య సంతానం, ఆ యెఫ్తాలో దేవుడికి ఒక ప్రముఖమైన న్యాయాధిపతి కనపడుతున్నాడు. దేవుడు యెఫ్తాను ఒక న్యాయాధిపతిగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దావీదును చూస్తున్నప్పుడు దావీదులో ఒక మహారాజు కనబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా చెప్పుకుంటూ పోతే చివరికి యేసు ప్రభు దగ్గరికి వద్దాం. ఏసయ్యను చూస్తే మనమందరం కనపడుతున్నాం తండ్రికి. Ephesians 1:6 ఏం చేశాడండి? జగత్తుకు పునాది వేయబడ క్రితమే క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ముందే ఎరిగాడంట, ముందే నిర్ణయించాడంట, ముందే రూపొందించాడంట. విశ్వసించిన వాళ్ళందరూ మంచిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న ఒకే ఒక్క మాట, నీ గతాన్ని చూసి శత్రువు నీతో మాట్లాడి ఉంటాడు, నీ యొక్క వర్తమానం చూసి అందరూ నేను నీకు అంత ఆశ పెట్టుకోకలేని చెప్తూ ఉండొచ్చు, కానీ నీ భవిష్యత్తును చూసిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా దేవునికి స్తోత్రం అని. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? పరాక్రమము కలిగిన బలాఢ్యుడా,
వరుస ఓటములతోన్నవాణ్ణి, భయముతో వణికిపోతున్నవాణ్ణి, తన వారిని కాపాడుకోలేకపోతున్నవాణ్ణి ప్రభు ఉద్దేశించి మాట్లాడుతూ ఏమంటున్నాడు తెలుసిన? పరాక్రమం కలిగిన బలాఢ్యుడ, నీ భవిష్యత్తు ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడా? నీ గతాన్ని గురించి మాట్లాడటంలే, నీ వర్తమానం గురించి మాట్లాడట్లా, భవిష్యత్తులో నువ్వు ఏమి కాబోతున్నావో దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నమ్మిన వారందరూ దేవునికి ఒక స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. మళ్ళీ చెప్తున్నాను, మీ కొరకు అబ్రహాములో ఒక దేశమును చూసిన దేవుడు, యాకోబులో ఒక జ్యేష్ఠుని చూసిన దేవుడు, బెన్యామీనులో ఒక పోరాట యోధుని చూసిన దేవుడు, యూదాలో ఒక ప్రముఖుని చూసిన దేవుడు, ఇదిగో దావీదులో ఒక రాజును చూసిన దేవుడు, యేసు క్రీస్తులో మనందరినీ ముందే ఎరిగిన దేవుడు ఏమని ఎడిగాడు మనల్ని? తన ప్రియుని స్వాస్థ్యముగా ఎరిగాడు, జ్యేష్ఠుల సంగముగా ఎదిగాడు, ఉన్నతమైన పరిశుద్ధులలో పాలు పంపులు గలటకు లోకం ఆరంభము నుండి ముందుగా ఏర్పరచు పడ్డవారిగా ఆయన మనల్ని ఎరిగిన వాడు ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందే ఎరిగి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మన భవిష్యత్తును ఎరిగి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మన భవిష్యత్తును ఉద్దేశించి ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంలో చూడండి, గతంలో నీకు ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్నిసార్లు ఓడిపోయావో దాన్ని తలుచుకోవద్దు. వర్తమానములు ఎంత నలిగిపోతున్నావో దాని గురించి మాట్లాడద్దు. భవిష్యత్తులో దేవుడు నీకేమి అనుగ్రహించబోతున్నాడో దాన్ని బట్టి నువ్వు మాట్లాడాలి. ఆమేన్. ఆ మాట ఈ రాత్రి దేవునికి వినిపింపజేస్తున్నాడు. ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన, నువ్వు భవిష్యత్తులో పోరాడబోతున్నావు, భవిష్యత్తులో ఎదురాడబోతున్నావు, భవిష్యత్తులో యుద్ధములు చేయబోతున్నావు, అఖండ విజయములు సాధించబోతున్నావు. దాన్ని చూసి దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నీ గతాన్ని చూసి మాట్లాడేది శత్రువు గనుక నువ్వు చూడద్దు. ఎందుకంటే నువ్వు కూడా శత్రువుతో సమానం అయిపోతావు. నీ వర్తమానం చూసి మాట్లాడేది లోకస్తులు కనుక నువ్వు వర్తమానం వైపు పరిస్థితుల వైపు కూడా చూడొద్దు. నువ్వు లోకస్తుల మాదిరి అయిపోతావు. నువ్వు చూడాల్సిందేంటి? భవిష్యత్తును మాత్రమే, భవిష్యత్తును మాత్రమే. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న ఒక అమూల్యమైన మాట, నీ భవిష్యత్తును చూసి ప్రభు నీతో మాట్లాడుతున్న కొన్ని మాటలు ఉన్నాయి. దేవునికి ఒక స్తోత్రం చెప్పండి, అందరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసి పత్రిక 2:6 వాక్యం చదవండి ఒకసారి. ఎఫెసి పత్రిక 2:6 వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసం ద్వారా కూర్చుండబెట్టెను అనుందా, కూర్చుండబెడతాడు అనుందా? కూర్చుండబెట్టెను. బెట్టెను అంటే పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్? అది మరి ఇప్పుడు ఎక్కడో నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావా బాయ్? నువ్వు ఆల్రెడీ అక్కడ ఎక్కడున్నావు అని చెప్తున్నావు బైబిల్? పాస్ట్, ఆల్రెడీ అయిపోయింది. మరి అదేంటి, నువ్వు ఇంకా ఎక్కడే ఉన్నావు మరి? డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏమని రాశాడంటే, మనల్ని క్రీస్తు యేసుతో కూడా పరలోకమందు కూర్చుండబెట్టెను అని అంటావు సారీ. మనల్ని పరలోకమందు కూర్చుండబెట్టెను, కూర్చుండబెట్టును అంటలేదు. ఆల్రెడీ ఎక్కడ ఉన్నాం మనం? మన మన కనులకి ఏం కనపడుతుంది? రాజమండ్రిలోనే ఉన్నాం. ఇంకా ఇప్పుడు దేవుడు అబద్ధం అడా, బైబిల్ అబద్ధం ఉందా? నేను అంటున్నాను, ఈ దహించు ఆత్మ పరిచయంలో ఈ రాత్రి వాడబడటానికి ప్రభు కృపను బట్టి మీ మధ్యకు వచ్చాను. కానీ నాకు ఆల్రెడీ విశాఖపట్నం సంఘం ఉంది, ఇల్లు ఉంది, యేసు రక్తమే చేయి. నీ అడ్రస్ ఏంటని ఏం చెప్తాను నేను? రాజమండ్రిలో ఉన్నాను కాబట్టి రాజమండ్రి అంటానా అండి? పని మీద వచ్చానంతే, పని అయిపోగానే వెళ్ళిపోతారా? ఎలా పోయినా మీరైనా పంపించేస్తారు. ఇంక వెళ్దయ్యా జాగ్రత్తగా, 2 రోజుల కోసం కేకేసాం నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు చాలా సంవత్సరాల క్రితం సత్తుపూలు ఒక మహానుభావుడు పిలిచాడు నన్ను. చాలా 10 ఏళ్ళు అవుతుందిలే,
రాత్రి ప్రసంగం అయిపోయిన తర్వాత సుమారు 11:30 గంటలకు నన్ను మీద ఎక్కించుకొని తీసుకొచ్చి సత్యపల్లి సెంటర్లో దింపేసి ఇక్కడ నుంచి ఉంటే రాజమండ్రిలో బస్సులు వస్తాయి వెళ్ళిపోమని చెప్పి వెళ్ళిపోయింది. ఆ భక్తుడికి మళ్ళీ డేట్ ఇచ్చాను రేపు పొద్దున 30 తారీఖు. నేను నన్ను బాగా చూసుకునే వాడి కోసం నేను ఆలోచించను కదండి. చాలామంది అంటారు అయ్యగారు బాబు డేట్ అవ్వడం మేము బాగా చూసుకుంటామండి. అసలు బొత్తిగా చూసుకునేవాడు కూడా ఎత్తనంటారు బాబు. నేను నాకు ఆ తేదీ ఖాళీ ఉంటే వెళ్ళిపోయి దేవుని మాట ప్రకటించడమే అని బాగా చూసుకుంటాడా బాగా పెడతాడు ఇది ఎక్కడ కూడా. అసలు బేతేల్ నుంచి పంపబడ్డ దైవజనుడికి దేవుడు అని చెప్పాడు, నువ్వు ఎక్కడ తినబాకు చేయగడబాకు వెళ్ళింది అట్లు. మన ఇంటి చోట బాగా చూసుకుంటారంటే వెళ్తామా, వెళ్ళమంటే వెళ్తాం కానీ దేవునికి స్తోత్రం చెప్పరే స్తోత్రం అని. హల్లెలూయా. నేను మర్చిపోయినా కానీ మన డేట్ కోసం వచ్చాడు. అయ్యా నేను ఒక డేట్ ఇవ్వాలి తప్పకుండా ఉండండి బాబు, వైభవ మీరు ఇవ్వాలని. లేవండి డేట్స్ అన్నీ వైభవ ఒకరు నేను నేను బాగా చూసుకుంటానండి బాబు ఏమంటే. నేను అప్పటికే ఏమన్నా నన్ను మర్చిపోరండి బాబు, మీరు ఒకసారి మిమ్మల్ని క్యాకేషన్ అంటే నిన్ను ఎట్ట మర్చిపోతాను. నేను 12 రోడ్డు మీద వదిలేసి రాజమండ్రిలో బస్సులు దొరుకుతాయని చెప్పేసి వెళ్ళిపోయావు. కనీసం బస్సు ఎక్కేదక్కడ ఉంచోలేదు నువ్వు. ఖమ్మం నుంచి ఫుల్ ప్యాక్ అయిపోయిన బస్సు సత్తిపల్లిలో ఎక్కి జంగారెడ్డిగూడెం వరకు స్టాండింగ్లో వచ్చి వెనకాల ఎక్కడ సీటు దొరికితే రాజమండ్రి వచ్చాను కదా నేను, నేను ఎట్ట మర్చిపోతాను నేను. అదే మీకు గుర్తుంది ఏంటండి, నువ్వు మర్చిపోయేంత మేలు చేసావు నాన్న. పోనీ కనీసం నువ్వు బస్సు ఎక్కేదాకా నుంచి వచ్చు కదా రోడ్డు మీద. నాకంత గుర్తుంది అని ఎప్పుడైతే అన్నానో ఇక డేట్ మీద ఆశీర్వాదం చేసుకున్నాడు. నేను చేసిన నిర్వాహకం గుర్తుంది కాబట్టి ఇక డేట్ ఇవ్వడం అనుకుని నమ్మకంగా పగలు రాత్రి కూడా ఆయనకి ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అయ్యగారండి ఎలాగండి అన్నాడు. నేను నా తిప్పలు నేను బడి వస్తాను, నా తిప్పలు నేను బడి వెళ్తాను బాబు, నువ్వు కూటం పెట్టుకో చాలు, నువ్వు నా ఏర్పాట్లు ఏమి చేయకలేదు. అయ్యో అలా కదా నన్ను మాట్లాడబాక. ఇంకా దేవునికి స్తోత్రం కలుగునగా. నేను బతికుంటే దేవుని చిత్తం అయితే 100% 130% నీ దగ్గర ఉంటాను, మాట్లాడబాక. ఇంకా ఆమెన్ చెప్పండి. హల్లెలూయా. ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా, దేవుడు ఏం చూసి మాట్లాడుతున్నాడు నానా. మనమంతా ఆల్రెడీ ఎక్కడున్నామంటండి, యేసు క్రీస్తుతో పాటు పరలోక స్థలములందరు కూర్చుండబెట్టబడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని ఎవరైనా పోస్ట్ ఇస్తామంటే పదవిస్తామంటే చేరిస్తామంటే మనకి ఇంట్రెస్ట్ లేదు. ఊరుకొని చేరింది కదా బాబు, ఆల్రెడీ పరలోకంలో సూట్ ఉంది మాకు. ఇంకా లోకల్కి మాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏమి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రీస్తు యేసునందు పరలోకములో కూర్చుండబెట్టబడ్డాం. ఆల్రెడీ మన పొజిషన్ అది. మనం ఎక్కడున్నాం అనుకుంటున్నారు మనం? యోహాను సువార్త 14:1-6 మధ్య ప్రభు మాట్లాడుతూ అన్నారు ఏమని, నా తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే చెప్తాను కదా మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు ఒకటి ఇస్తాను, ఒక ఇల్లు, ఓ సింహాసనం, ఓ కిరీటం. ఇదంతా మన భవిష్యత్తు. అది ముందే చూసి ప్రభు మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి, అందరూ చెప్పండి గట్టిగా. మన భవిష్యత్తు ఏంటండి? యేసుతో పాటు కూర్చోవడం. ఆమెన్ అనండి, ఆమెన్ అనండి. మొదటి యోహాను పత్రిక 3:1 ప్రకారం యేసు వలె మారిపోవడం. యోహాను సువార్త 14:1-4 ప్రకారం ఒక సొంత నివాసాన్ని పరలోకంలో కలిగి ఉండడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యాకోబు 1:12 ప్రకారం ఒక జీవ కిరీటం పొందడం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున మన పొజిషన్ భవిష్యత్తులో ఏమై ఉంటుందో అది చూసి మాట్లాడుతున్నాడు దేవుడు. Kirtanalo rastu antadu aina parishuddhalayamulo unnadu antavarku okay aina daivamula madhya tirpu tirchuchunnadu aalu evarandallu ekaika devuda ani manam padtunnam kada ayinemo daivamula madhya unnadata babu evarandi babu daivalu baki ullu evaru kanapadaledu ante మళ్ళీ యేసు ప్రభు వారి స్వయంగా చెప్తున్నారు యోహాను సువార్తలో, ఎవరి యుద్ధకు వాక్యము వచ్చినదో వారు దైవములు అని అంచబడుతున్నారు. స్తోత్రం చెప్పరే.
రాబో దినములలో మనమందరము దేవుని వాక్యమనగా యేసు ప్రభువును కలిగి ఉంటామని ఆయనను బట్టే మనము దైవములుగా పిలువబడే ఒక స్థానానికి వస్తామని క్రీస్తు పూర్వమే చూసి ఆయన దేవాలయములో దైవముల మధ్య నిలుచున్నాడని మాట్లాడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవుని వాక్యం ద్వారా ఒకే ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన భవిష్యత్తును చూసి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము కూడా భవిష్యత్తును చూసే బతుకుదామా, గతాన్ని చూసి బతుకుదామా, వర్తమానం చూసి టెన్షన్ పడదామా, భవిష్యత్తును చూసి మాట్లాడదామండి. సింపుల్ చెప్తాను సూత్రం మీకు. 14 రాత్రింబవళ్ళు సముద్రంలో ఉన్నారు, ఓడ బద్దలైపోయింది, తలకు చెక్క మొక్క పట్టుకుని ఒడ్డుకెళ్ళిపోయే భయంకర పరిస్థితి, అసలు బ్రతుకుతామన్న ఆశ ఎవరికి లేదు. అపోస్తలు 27 గొడవ చెప్తున్నాను మీకు నేను. ఇక అందరూ చనిపోతాము అన్న భయంకరమైన దశలో 14 రాత్రిమవులు తుఫాన్లో కొట్టబడి సముద్రంలో చిక్కుబడి ఇక అయిపోతామన్న మూమెంట్లో ఒక రొట్టెను పట్టుకుని విరిచి కృతజ్ఞతాస్తులు చెల్లించి అందరికి ఇచ్చి తినమంటున్నాడు పౌలు గారు. ఊరికవా చచ్చిపోతాడు ఇప్పుడు రొట్టె తినమంటావు, ఎప్పుడైనా ఇదే గొడవ నీతో ఇదే భలే పాస్టర్గా దొరికారావా అన్నాడు వాడు కెప్టెన్. ఈయన అంటాడు మనలో ఎవడి తల వింటుకుండా చెంచుదో తినో ఎటుదే రే తెరసాపుందా, అసలు తాడు ఏదైనా పని చేస్తుందా, వాడు మొత్తం బద్దలైపోయిందా, ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు నువ్వు. అప్పుడు పౌలు గారు అంటారు నేను కైసరీతో నిలబడాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. గత రాత్రి మల్లోసారి దూత వచ్చి కన్ఫర్మ్ చేశాడు అపాయింట్మెంటు, నేను సైజర్తో మాట్లాడతానంట, మరి ఒట్టికి వెళ్తా అంటే మీరంతా కూడా వస్తారు కదా, సావర్లే తినండి అన్నాడు. తెగ తినేసాడు ఒక్కొక్కటి రొట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరు చెప్పాలి ఒకసారి గట్టిగా. ఈ పూట మీకు ఒక మనవి చేస్తున్నాను, నీవు ఎవరు ఎదుట నిలబడాలో అని దేవుడు చెప్పాడు, దాన్ని చూస్తున్నాడు పౌలు గారు. సముద్రాన్ని చోటల్లా, తుఫాను చోటట్లా, పగిలిపోయిన ఓడ చోట్ల, చిరిగిపోయిన చెరతపన చోట్ల, ఎగసి పడుతున్న అలలను చూడటం లేదు, తాను కైసరు ఎదురు నిలబడాలి. ఆ ఒక్క అపాయింట్మెంట్ చూస్తున్నాడు. నేను రాజులతో మాట్లాడబోతున్నాను, నీ అధికారులతో మాట్లాడబోతున్నాను, కోర్టుల్లో నా దేవుని గురించి సాక్ష్యం చెప్పబోతున్నాను. అది ఒకటే కనబడుతుంది పౌలు గారికి. అది నిజమే కానీ ప్రభు, ఇక్కడ తోడుకో చేశారు ప్రభు, అది మంచిదే కానీ ప్రభు, చెక్కలని ఇరకొట్టేశారు తండ్రి. తెరచాప చినిగిపోని, తాళ్ళు కోసేని, చెక్కలు బదలు కొట్టేని, ఏమన్నా అయిపోనాయి. మన భవిష్యత్తు మనకు స్పష్టంగా తెలుసు. ఇప్పుడు బాబు నీ ధైర్యం ఏంటయ్యా, నేను కైసర్తో మాట్లాడాలంటే తీసుకెళ్తాడు ఏసు ప్రభు. మన భవిష్యత్తును బట్టి మనం అడుగులేద్దాం. స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. మన గతాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుందామా, భవిష్యత్తును బట్టా, మన వర్తమానాన్ని బట్టా, భవిష్యత్తును బట్టా? మన భవిష్యత్తు ఎక్కడా? పరలోక రాజ్యములో. దేవునికి స్తోత్రం కనుక హల్లెలూయా. మన భవిష్యత్తు ఎక్కడా? దేవుడు మనల్ని ఎవరి ముందు నిలబెట్టబోతున్నాడో అక్కడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. దాన్ని చూసి మాట్లాడాలి మనం. నీకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు, నీకు చూపించాడు దేవుడు, నీతో మాట్లాడాడు దేవుడు, ఒక స్వరం విన్నావు, అదే మన భవిష్యత్తు. ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, పెంటకొప్ప మీద కూర్చొని బూడిద పూసుకొని చిల్లపెంగ తీసుకొని కురుపులు కోక్కుంటున్నాడు. అప్పుడు టీవీ ఛానల్స్ అందరం వైకెట్కెళ్ళారు ముతికడి పెట్టి, హౌ డు యూ ఫీల్ సార్, ఈ ఛానల్ మండిపోను, ఏం ప్రశ్నలు పట్టుకెళ్ళి మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా అనిపిస్తుందిరా, 10 పిల్లలు చచ్చిపోయి, దాసదాసీలు చచ్చిపోయి, యావదాస్తి కోల్పోయి, ఆరోగ్యం కూడా పెనకపోయింది, హవర్ యూ ఫీలింగ్. సైతాను మాటలు మాట్లాడుతున్నాడు. ఒకడు యోబు దగ్గరికి వెళ్ళాడు, రిపోర్టర్కి దెమ్మ తిరిగిపోయింది, వాడికి బీపీ పల్స్ గీల్స్ మొత్తం ఫ్లక్స్ చేసి వచ్చి కింద మీద కొట్టేసుకోండి, మొత్తం తేడా వచ్చేసింది వాడికి. ఆన్సర్ ఏంటి తెలిసిన, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన సశరీరుడిగా మళ్ళీ చూస్తానా. సార్ ఆర్ యూ షూర్? యెస్. భవిష్యత్తు చూసి మాట్లాడదాం. స్తోత్రం చెప్పరే, అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన భవిష్యత్తు సింగపూర్లో లేదు, మన భవిష్యత్తు అమెరికాలో లేదు, మన భవిష్యత్తు పెట్టినటువంటి మ్యూచువల్ ఫండ్స్లో లేదు, మన భవిష్యత్తు కొనేసి దాచేసిన బంగారంలో గనుల్లో లేదు, మన భవిష్యత్తు ఏ శయలో ఉంది. దేవునికి స్తోత్రం కలగనగా.
పరలోకములో ఉంది స్తోత్రం చెప్పండి. భూమి మీద మన కొరకు సిద్ధపరచబడ్డ మహిమ గల సేవలు ఉంది స్తోత్రం చెప్పండి. మన ద్వారా దేవుడు చేసుకోబోతున్న కార్యములలో ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఒకటే మీకు మనవి చేస్తున్నాను, ఇదిగో నీ గతాన్ని చూసి శత్రువు మాట్లాడతాడు, వర్తమానం చూసి మనుషులందరూ మాట్లాడతారు, నీ భవిష్యత్తును చూసి నీతో మాట్లాడుతున్న దేవుడు నీలో, నేను అడుగుతున్నాను అబ్రహములో చూసినట్లుగా నీలో ఒక జనమును దేవుడు చూస్తూ ఉన్నాడు, ఒక దేశమును చూస్తూ ఉన్నాడు, స్వజనులందరూ మారిపోవడానికి దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదులో పశువులు కాసుకుంటున్న అడవిలో తాన్న చేత కూడా నా కొడుకే అని చెప్పడానికి ఇష్టపడిన వాడిలో ఒక మహారాజును దేవుడు చూస్తున్నాడు. ఒక్క చుక్క కూడా తల్లి పాలు తాగి అదృష్టము లేనటువంటి నష్ట జాగ్రత్తకుడుగా వేదన పుత్రుడిగా పేరు గాంచిన బెన్యామీనులో ఒక యోధుని రాజును చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రాత్రి నీకు మనవి చేస్తున్న దేవుడు ఎవరు తెలుసా? నీ భవిష్యత్తును చూసి నీతో మాట్లాడుతున్న దేవుడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి ఒక్కసారి. నీ భవిష్యత్తు ఎక్కడ ఉంది? ఆమేన్. హల్లెలూయా. మరి భూమి మీద మన పరిస్థితి ఏంటంటారు? ఇంకెలాగ చచ్చిపోవటమేనా? సింపుల్గా 10:28 పేతురు గారు కోపం వచ్చేసి మర్యాద కూడా లేకున్నాడు. ఇదిగా ఆ ఇదిగో అన్న సంపదని ఎవరికి తెలుసండి? యేసుప్రభుకి. యేసుప్రభు తన సంబోధిని తిరిగి, ఇదిగో మేము సమస్తం నుంచి మిమ్మల్ని అమ్మడిస్తున్నాం, మాకేమంటే ప్రయోజనం? అప్పుడే 3 సంవత్సరాలు అయిపోతుంది, వెనకాల తిరుగుతున్నాం, మాకేం సుఖం కనపడతలేదు. సముద్రపోటుకి వెళ్ళిపోయిన 4 చేపలు తెచ్చేది ఇప్పటికి చెరకు వచ్చేస్తుంది మనోడికి. ప్రభువా బోధ కూడా కాదు అయిపోలేదు. ఇదిగా ఉందా లేదా బైబిల్లో మాట? Mark 10:28 ఇదిగో. ఎవరికైనా అది సంబోధన అండి? అలా పిలవచ్చునా అండి? చిరాకు వచ్చేసింది మనోడికి. ఏంటి అన్ని వదిలేసి వచ్చాము ఇక్కడ, ఏం ఫలితం కనపడుతుంది? ఇదిగా ఏంటి మా ఫ్యూచరు? అప్పుడండి ఈశ్వర అంటారు, టెన్షన్ పడకు నాన్న, ఇక్కడే 100 రెట్లు పరమందు నిత్య జీవం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక లాజర్లాగా నానా సావులు తెచ్చితే పరలోకి వెళ్తాం కాదు, ఇక్కడ 100 రెట్లు పరమంతు నిత్య జీవం. దేవునికి మహిమ కలుగును గాక. మన భవిష్యత్తు పరలోకంలో మాత్రమే కాదు నాన్న, ఇక్కడ 100 రెట్లు మన భవిష్యత్తు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఎరా రోడ్డు మీద నీకు ఎంత అవమానమైందో, ఎంత పరుగు పోయిందో, చుట్టాల మధ్యలో ఎలా సిగ్గిపోయిందో మర్చిపోయి పెట్టరా, రెచ్చిపోతున్నావు ఏంటి ఈ మధ్య అన్నాడు సాతాన. అప్పుడు మనం ఏమనాలి? నింద నిజమే, కానీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత నిజం. అది గతం, ఇది భవిష్యత్తు. నువ్వు తెలుసుకొని చెప్పాలా? స్తోత్రం చెప్పండి. రాయ్ నువ్వు చెప్పే నిజం గతం, రా నేను చెప్పే నిజం భవిష్యత్తు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ప్రభు వాగ్దానం చేశాడా? దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది మా భవిష్యత్తు, అది మా భవిష్యత్తు. మీరు నా మాట విని బయలుదేరకనే ఉండవలసింది, అది గతం. 14 రాత్రిములు సముద్రం, ఇది వర్తమానం. కైసరు ముందు నిలబడాలి, అది భవిష్యత్తు. అదే ఖాయం. సముద్ర ప్రయాణంలో ప్రమాదంలో దెబ్బతిని కైసరు ముందుకెళ్ళి చలికి గజగజ వణికిపోతా పౌల నుంచోలే సార్, వాళ్ళే గజగజ నడిపోయారు పౌల ముందు. దేవునికి స్తోత్రం కలుగురుగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన భవిష్యత్తు మహిమకరమైంది బిడ్డలారా. ఇక్కడ ఈ లోకములోనే మనము కోల్పోయిన దానికి 100 రెట్లు ప్రభు అనుగ్రహించబడబోతున్నాడు. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహించబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్వస్థతలతో, సూచక్రియలతో, అద్భుతములతో, బలమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యములతో దేవుడు ఈ దైవజనుని వాడుకున్నట్లుగా నేను సాక్ష్యం విన్నాను. దాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. కానీ ఈ ఇక్కడ 2 సేవకులు ఉన్నారు, ఇద్దరు గురించి వ్యక్తిగతంగా నాకు తెలిసి చాలా సంవత్సరాలుగా. ఇద్దరు కూడా భయంకరంగా నిందించబడ్డారు, భయంకరంగా అవమానపరచబడ్డారు, లేనిపోయిన నిందలు అవమానాలతో రోడ్డు మీదకి నెట్టి వేయబడ్డారు. ఆ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత ఆల్రెడీ వారి జీవితంలో దేవుడు వాళ్ళు చూపిస్తున్నాడు. చేతులు తీ, స్తోత్రం చెప్పండి. ఇక మీతో మాట్లాడుతున్న వాడి సాక్ష్యం అయితే సరే సరే, దేవునికి స్తోత్రం చెప్పండి. రోజుకో సిలువే, హల్లెలూయా. ఓ నాకు సహోదరులు ఎక్కువ మంది సుత్తి మేకలు పట్టుకొని తిరుగుతుంటారు నన్ను ఎప్పుడు నా చుట్టూతా, ఎప్పుడెప్పుడు నేను సిలువ వేసేద్దామని. మంచి మంచి సహోదరులు అందరూ బైబిల్ పాటల పుస్తకంలో ఉన్న లేకపోయినా ఓ సుత్తి 3 మేకలు వేసుకొని తిరుగుతుంటారు నా వెనకాల, ఇన్ని ఎప్పుడు సిలువ వేసేద్దామా అని.
అయితే నాకు తెలిసిన మరణం ఏంటంటే వాళ్ళు ఒకసారి సిలువెత్తే ఒకసారే పునరుద్ధాన సనం, వాళ్ళు ఎన్నిసార్లు సిలువులేస్తే అన్ని పునరుద్ధానాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నువ్వు సిలువేస్తావరా, అయి దేవుని ఆత్మ మళ్ళీ లేపుతా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసును మృతులను లేపిన దేవుని ఆత్మ నీలో నివసిస్తే చావునకు లోనైన నీ శరీరంలో నూతన బలమును పుట్టించి పైకి లేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కట్టి నేను ఒక్కటే చెబుతున్నాను నాన్న, మన భవిష్యత్తు ఎలాగుండబోతుందో స్పష్టంగా రాశాడు ఇక్కడ. బైబిల్ నమ్ముతామా నమ్మమా? కరెక్టే కానీ బ్రదరు, ప్రస్తుతానికి బ్రదరు ఆ ప్రస్తుతం చూసేది చుట్టుపక్కల ఎవడైనా చూస్తాడు. దానికి నువ్వెందుకు? ఇంకా గతం చుట్టాక ఆవిడ ఉన్నాడు, ఆడికి అంతగా నేను తెలీదు. ఆడి పద్దా గది పట్టుకొని ఎడుతాడు. ఆడి గొడవ నీకెందుకు? భవిష్యత్తు మాట్లాడదాం. మన భవిష్యత్తు ఏంటి చెప్పండి? ఎక్కడ 100 రెట్లు రెట్టింపు ఘనత. స్తోత్రం చెప్పండి. మనకి ఇప్పటికి భూమి మీద ఎంతమంది మనల్ని తీర్పులు తెచ్చి ఉంటారు, ఈడు వేస్ట్, ఇటు చెడిపోయాడు, ఇటు ఎంత చేసే ఉంటాడండి, ఇడు అబ్బా ఈడంత అబ్బా అబ్బా అబ్బా. 100 తీర్పులు జరిపేసి ఉంటారు మన మీద జనం. ఈపాటికి మన భవిష్యత్తు ఏంటి తెలుసా? దేవదూతలకు తీర్పు తీర్చబోతున్నామంట. గట్టిగా స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవదూతలు అందరూ బోన్లో నుంచి ఉంటే మనం జడ్జి సీట్లకు వచ్చని, అబ్బాయి మహిమలు ఉండేలా చేయొచ్చు నువ్వు అంటామంటారు. ఈ పొద్దున తలుచుకుంటే ఒళ్ళు పులకించిపోతుంది. ఇప్పుడు స్తోత్రం చెప్పరే. మన గతం ఏంటి? మనం బలహీనులం అయితే మనకంటే 1000 రెట్లు పాపిస్తాడు, మనకు తీర్పు తీర్చాడు. వీడు ఎలాగా, వాడు అలాగా అని 100 మంది మీద తీర్పు ప్రకటించాడు. ఈటీవీ, TV9, సాక్షి, NTV అందరినీ కేకేసి తీర్పు చెప్పేశాడు. వీడు దోషి, వీడు ద్రోహి, వీడు వ్యభిచారి, వీడు దొంగ. మరి భవిష్యత్తు ఏంటి? దేవదూతలకు తీర్పు తీర్చిపోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మన గతమేంటి? పేదరికం కింద నలిగిపోయాం, అవమానాల కింద నలిగిపోయాం, పరిస్థితులు మనల్ని ఏలుబడి చేశాయి. మరి భవిష్యత్తు ఏంటి? మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుబడి చేయదు. గతంలో పరిస్థితులు మన మీద ఏలుబడి చేశాయి, భవిష్యత్తులో మనమే ఏలుబడి చేయబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను చెప్తున్న భవిష్యత్తు అంతా నేను ఊహించి ప్లాన్ చేసి చెప్పానా? బైబిల్లో ఉందంటారా? మరి అది బైబిల్లో ఉంటే నిజమా అబద్ధమా? బైబిల్లో ఉంటే మందా కాదా? మరి ఇప్పుడు మన భవిష్యత్తు ఏంటి చెప్పండి? భూమి మీద 100 రెట్లు అనండి గట్టిగా. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత అనండి. హల్లెలూయా. దేవదూతలకు తీర్పు తెచ్చే భాగ్యం అనండి గట్టిగా. హల్లెలూయా. ఇదంతా మన భవిష్యత్తా కాదా? ఏసయ్యా మన భవిష్యత్తును చూసి మనతో మాట్లాడుతున్నాడు. నీ గతాన్ని పదే పదే ఎత్తి నువ్వు ఇలాగా నువ్వు అలాగాని ఎవరెన్ని మాట్లాడినా చెవులో చిన్న దూది పెట్టుకో. చెప్పేదంతా ఈ నాడీలు పైకి తీసుకెళ్ళి మరే మనకది అవసరం లేదు. మన భవిష్యత్తును దేవుడు మాట్లాడుతున్నాడు. గిద్యోనులో ఒక పరాక్రమ గల యోధుని చూసిన దేవుడా, నీలో ఒక సైనికుని చూస్తున్నాడా, నీలో ఒక రాజును చూస్తున్నాడా, నీలో ఒక యాజకుని చూస్తున్నాడా. అబ్రాములో దేవుని చూసిన దేవుడు, దేశమును చూసిన దేవుడు, నీ స్వజనమంతా నీలో నుంచి ప్రభు దగ్గర రావడం చూస్తా ఉన్నాడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అన్నింటిలో ఓడిపోయిన, అన్నింటిలో చిన్నవాడైన యాకోబులో జ్యేష్ఠుని చూసిన దేవుడు, నిన్ను తలగా ఉండడని దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబుకు అలా జరిగిందట ఓహో అనుకోవటానికి రాశాడా? మనకి జరుగుద్ది అని నమ్మడానికి రాశాడా? చెప్పండి మరి ఎందుకు నమ్మొద్దు? మనం ఎందుకు నమ్మొద్దు అండి? నమ్ముదాం ఖచ్చితంగా. నేను అంటున్నాను ఈ రోజున మీ బంధువుల్లో ఇంకా జనం మారలేదా? స్నేహితులు మారలేదా? అందరూ కూడా దేవునికి దూరంగా ఉన్నారా? అబ్రహాములో అతని జనములన్నిటిని చూసిన దేవుడు నీ ద్వారా మీ కుటుంబములు దేవుని వద్దకు రావడాన్ని చూసి మాట్లాడుతున్నాడా? దేవునికి స్తోత్రం చెప్పండి.
తన స్వజనం ఇంకా రక్షణ పొందలేదని బాధపడుతున్న వారు ఎవరి వాక్యాన్ని వింటున్నారో దేవుని వాక్యం అనే ప్రవచనాన్ని మీరు నమ్మగలిగితే ఆ వాక్యము ద్వారా నేను మీకు ప్రకటించగలుగుతున్న సత్యం ఏమిటంటే ఇదిగో దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్న ఒక మంచి మాట ఇదిగో నిన్ను చూడట్లేదు నీలో ఒక దేశమును జనములను ఆయన చూస్తూ ఉన్నాడు యాకోబును చూడట్లేదు ఒక జ్యేష్ఠుని చూస్తూ ఉన్నాడు స్తోత్రం చెప్పండి అన్నింట్లో చిన్నోళ్ళమండి అన్నింట్లో బలహీనమండి విఫలమైపోయామండి వెనకబడిపోయామండి పోరాడి కూడా గెలవలేకపోయామండి ఇక ఈ ఓటమి జీవితానికి అలవాటు పడిపోయామంటున్న వారితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీలో ఒక జయశీలు నేను చూడబోతున్నాను నీలో ఒక జ్యేష్ఠుని చూడబోతున్నాను స్తోత్రం చెప్పండి గట్టిగా అందరిలో ఒకడే లేవి కానీ ఇప్పుడు అందరినీ ఆశీర్వదించడానికి చేతులెత్తే యాజకుడిగా మారిపోయాడు ఏ లేవీలో ఒక యాజకుని చేస్తున్న చూస్తున్న దేవుడు బెన్యామీనులో ఒక పోరాట యోధుని చూస్తున్న దేవుడు ఆ నా కొడుకుని చెప్పడానికి కూడా నాన్న ఇష్టపడని కుమారుల్లో నుంచి ఒక రాజును చూస్తున్న దేవుడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి మంచిగా హల్లెలూయా నీ నిందలలో రెట్టింపు ఘనతను చూస్తున్నాడు నీ యవమానంలో రెట్టింపు ఘనతను చూస్తున్నాడు నీ ఒంటరితనములో జనము రాబోటని ప్రభు చూస్తున్నాడు ప్రభు ఏది చూసి మాట్లాడుతున్నాడో మనం కూడా అదే చూసి మాట్లాడాలా ఇంకేదో మాట్లాడాలా ఏమన్నారు నిశాకందలో ప్రభు ఏమన్నారని ఇదిగో నేను ఒక నూతన క్రియ దానిని గూర్చి నీవు ఆలోచించవా మనం ఆలోచించాలంటే దాని గురించి చేసేది ప్రభువే మనం ఏం ఆలోచించాలి మన గతకాలపు కష్టాలా శత్రులందరూ మనల గురించి మాట్లాడుతున్న మాటలా ప్రభువు మన ఎడల చేయబోతున్న కార్యముల గురించి మనం ఆలోచించాలి దాని మీదే మనసు పెట్టాలి నేను స్పష్టంగా చెప్తున్న ఒక దైవజనుడిగా నీలో ఒక జనమును దేవుడు చూస్తున్నాడు అబ్రాములు ఒక దేశమును చూసినట్లుగా యాకోబులో ఒక జ్యేష్ఠుని చూసినట్లుగా యూదాలో ప్రముఖుని చూసినట్లుగా బెన్యామీనులో ఒక పోరాట యోధుని చూడగలిగినట్లుగా దావీదులో ఒక రాజును చూసినట్లుగా లేవీలో ఒక యాజకుని చూసినట్లుగా నీలో ఒక జనమును దేవుడు చూస్తూ ఉన్నాడు నీ ద్వారా ఒక మహిమను దేవుడు చూస్తున్నాడు నీ ద్వారా ఒక బలమైన రాజ్య స్థాపనను దేవుడు చూస్తున్నాడు నీ ద్వారా ఏలుబడి చేసే ఒక రాజును దేవుడు చూస్తున్నాడు ఇది నీ భవిష్యత్తుని నూతన నిబంధనలు ప్రతి వాగ్దానము స్పష్టంగా తెలియజేస్తా ఉంది ఇంకెందుకు నీ గతాన్ని బట్టి భయపడుతున్నావు నేనైతే నా భవిష్యత్తును దేవుని వాక్యాన్ని బట్టి నమ్ముతున్నాను నాకు మరొక స్వరం వింటే బాగుండు అనే ఆలోచన కూడా నాకు లేదు నేను వాక్యాన్ని యథాతథంగా నమ్ముతున్నాను బైబిల్ ఉన్న వాక్యం నేను నమ్ముతున్నాను నాకు దాన్ని అన్వయించుకుంటున్నాను నా నోటితో నేను ఆ వాక్యాన్ని నా కొరకు యేసు క్రీస్తు నామలో ఒప్పుకొనుచున్నాను అది అలాగే జరిగి తీరుద్ది అని నమ్ముతున్నాను మీరు ఎంతమంది నమ్ముతారు మీ గతాన్ని నమ్ముతున్నారా మీ వర్తమానం మీదే మనసు పెట్టారా నీ భవిష్యత్తును చూసి నీతో మాట్లాడుతున్న దేవుడు ఆమేన్ అబ్రహామును ఒంటరికి పిలిచాడంట జనములు అతనిలో నుంచి రక్షణలోకి వచ్చేసాయి మీ కుటుంబం ఇంకా నువ్వు ఒక్కదానివేనా నువ్వు ఒక్కడివేనా ఈరోజు ప్రభు నీలో నుంచి జనములు రావటం చూస్తున్నాడా దేవునికి స్తోత్రం కలుగునగాక పరిస్థితులపై జయం అందక గానుకు చట్టును దాక్కున్నావా నీ ద్వారా అత్యధిక విజయాలు రావటం దేవుడు చూడబోతున్నాడా దేవునికి స్తోత్రం కలుగునగాక కన్న తండ్రితోనే గుర్తింపు లేనంత తృణీకరం పొందుచున్నావా దేవుడు నిన్ను కనుగొనుచున్న ఒక మహిమను చూడబోతున్నావు నమ్ముతున్న బిడ్డలారా ఈ ఒక్క మాట మీకు చెప్పడానికి దేవుడు నిన్ను పంపించాడు ఎంతమంది నమ్ముతారు ఈ రాత్రి విశ్వసించేవారు ఆరోగ్యం ఉంటే ఒక్కమసారి మోకరించండి చిన్న ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధులమైన తండ్రి జీవగల దేవ ఈ దినమందు గుండె చెదిరి ఆవేదనలో వచ్చిన మాతో నేరుగా మాట్లాడాడు మా ఆలోచనలు మా ఉద్దేశాలన్నీ ప్రక్కన పెట్టి హృదయపూర్వకంగా నీకు సమర్పించుకుంటే అప్పగించుకుంటే మా భవిష్యత్తును ఎదిగిన దేవుడు నీవే మమ్మల్ని నిలిపి అనేక వందలాది ప్రజలను నీ త్రట్టికి త్రిప్పుడుకు వాడుకుంటానని మాట్లాడిన దేవుడు యేసు నామములో తీర్మానించుకున్న ప్రతి బిడ్డ పైనకు నీ కృప దిగి వచ్చునుగాక సహాయం చేసి బలపరచమని ముందున్న కార్యాన్ని కూడా మీ ఆస్థలకు అప్పగిస్తూ ఏసైనామోలో ప్రార్థించి వేడుకుని పొంది నామ తండ్రి ఆమేన్.